ఓకే, జ్ఞానాపురం. మీ అందరికీ నాకు పేగు బంధం లేదు, కానీ ఒక రకంగా పేరు బంధం ఉంది అని చెప్పాలి. ఎందుకనంటే మా జయబ్బ పేరు, జయబ్బ అంటే నాన్న వాళ్ళ నాన్న పేరు జ్ఞానయ్య. ఆ పేరుని మా నాన్న ప్రేమతో జ్ఞాన అని మా పిల్లలందరికీ తగిలిచ్చాడు. ఉదాహరణకి జ్ఞాన సృజన్ అని పెట్టారు. కాకపోతే తర్వాత రోజుల్లో రికార్డుల్లోకి ఎంటర్ అయినప్పుడు స్కూల్లో జ్ఞాన ఎగిరిపోయింది, ఉత్త సృజన్ మిగిలింది. సో జ్ఞాపకంగా, మా జయబ్బ జ్ఞాపకంగా ఆ ఒక్క పదం జ్ఞాన మాత్రమే మిగిలింది. అలాంటి పేరు ఉన్నటువంటి జ్ఞానాపురానికి రావడం నిజంగా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నా. ప్రత్యేకించి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో జ్ఞానాపురం అనే పేరు ఎంత పాపులరు, జ్ఞానాపురం యొక్క విశ్వాసం ఎంత గొప్పది అనే విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ముందుగా మీకు అందరికీ అందుకు కంగ్రాచులేషన్స్. సో మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి. ఓకే, ఇవాళ మూడు అంశాల గురించి మాట్లాడతాము. మొదటిది దివ్యబలి పూజ గురించి, రెండవదిగా దైవ సేవకులు ఎందుకు అవసరం అనేటువంటి టాపిక్ గురించి, మూడవదిగా మరియ తల్లి గురించి. ఈ మూడింటి గురించి మనం మాట్లాడబోతున్నాము. నేను చెప్పేటప్పుడు మీకు ఏమన్నా డౌట్స్ వస్తే అవన్నీ రాసుకోండి. ఈవినింగ్ ఒకేసారి ఒక అరగంట మనం టైం పెట్టుకొని మీకు అందరికీ ప్రశ్నలు ఉంటే వాటికి ఈవినింగ్ ఒకేసారి మాట్లాడదాం. సో మధ్య మధ్యలో మనం ప్రశ్నలు అడిగితే కొంచెం సమయం అయిపోతుంది కాబట్టి మూడు కలిపి ఒకేసారి ఈవినింగ్ మనం ప్రశ్న జవాబుల కార్యక్రమం పెట్టుకుందాం. సో ఇప్పుడు దివ్యబలి పూజ గురించి మాట్లాడబోతున్నాం. ఇప్పుడు దీనికంటే ముందుగా దివ్యబలి పూజ జరిగింది. దివ్యబలి పూజలో ఎంతమంది పాల్గొన్నారు చేయత్తండి? దివ్యబలి పూజలో ఇక్కడ ఉన్న వాళ్ళలో సగం మంది మాత్రమే పాల్గొన్నారు, మిగిలిన సగం మంది పాల్గొనలేదు. కాబట్టి దివ్యబలి పూజ గురించి మాట్లాడే అన్నింటికంటే ముందుగా దివ్యబలి పూజ అసలు ఎక్కడ మొదలైంది? మన ఫాదర్ గారు స్టార్ట్ చేశారా, బిషప్ గారు స్టార్ట్ చేశారా, ఒక 100 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందా, 200 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందా, ఇది తెలియాలి. దివ్యబలి పూజ గురించిన అవగాహన మనకు లేకపోతే అసలు దివ్యబలి పూజకి ఎందుకు రావాలి అనే డౌట్ వస్తుంటుంది. దివ్యబలి పూజ యొక్క వాల్యూ మనకు తెలియకపోతే దివ్యబలి పూజలో వచ్చి పాల్గొనేటువంటి ఆ ఇష్టం అనేది మనలో కలగదు. కాబట్టి మొట్టమొదటిగా నేను చెప్పాలనుకున్నది, దివ్యబలి పూజ అనేది ఎక్కడ మొదలైంది అనేది మనకు అర్థం కావాలి. దివ్య బలి అంటున్నాం. సో బలి అనేటువంటి అంశంలోనే, బలి అంటే మీకు అందరికీ తెలుసు కదా, సాధారణంగా వేరే మతస్థులు చేసే పండుగల్లో చూస్తూ ఉంటాం, గొర్రెలను కానివ్వండి, దున్నపోతులను కానివ్వండి, కొన్ని రకాల జంతువులను తీసుకొని వచ్చి వాళ్ళ దేవుళ్ళ ఎదుట దాన్ని నరికి చంపేసి బలిస్తారు, అర్పిస్తారు. ఇలాగే పాత నిబంధనలో కూడా మీరు చదివినట్లయితే బైబిల్ అనేది రెండు భాగాలు, ఒకటి పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. ఈ పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఈ బలి అనేటువంటి ఆచారం మన దగ్గరే మొదలైంది. మొట్టమొదటిగా అది హిందూ మతాలు పాటించలేదు, లేకపోతే ఇస్లాంలో లేదు, అన్నిటికంటే ముందుగా యూదుల దగ్గర ప్రారంభమైంది. యూదులు అని అంటే మన పూర్వీకులు. మనం క్రైస్తవులము, క్రైస్తవులకు ముందు ఉన్నటువంటి విశ్వాసమే యూదా మతం. ఆ యూదా మతంలో వాళ్ళు వాళ్ళ యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నప్పుడు లేదా దేవుణ్ణి ఆరాధించాలి అని అనుకున్నప్పుడు ఏం చేసేవారంటే వెళ్ళి బలులను అర్పించేవారు. ఆ బలిలో భాగంగా ఏం చేసేవారంటే ఒక గొర్రెపిల్లను తీసుకొని ఆ గొర్రెపిల్లను చంపేసి రక్తమంతా కారిపోయేలాగా ఆగి ఆ తర్వాత ఆ గొర్రెను తీసుకొని పోయి మంటల మీద కాల్చేసి ఆ మాంసాన్ని తినేవారు. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి బలి. ఆ బలినే ఇప్పుడు హిందూ మతం కావచ్చు, ఇతర మతాలన్నీ కూడా అడాప్ట్ చేసుకున్నాయి. అయితే పాత నిబంధనలో అలాంటి బలి ఉన్నప్పుడు ఎందుకని మనం దాన్ని చేయట్లేదు? ఈ రోజుల్లో మీరు ఏమన్నా గొర్రెపిల్లని తెచ్చి గుళ్ళో ఏమన్నా బలిస్తున్నారా? లేదు కదా. మరి పాత నిబంధన మొత్తం అదే ఉంది, కొత్త నిబంధన లేకొచ్చేసరికి అసలు బలే లేదు. మీరు పాత నిబంధనలో బాగా పరిశీలిస్తే, నిర్గమకాండం నుంచి చదివితే బలి అనేది ఉంటేనే ఆరాధన, బలి అనేది లేకపోతే ఆరాధన అనేది లేదు. పాత నిబంధనలో బలి అనే మాట లేకుండా ఆరాధన ఎక్కడ కనపడదు. ఉదాహరణకి ఈరోజు మన ప్రొటెస్టెంట్ సంఘాల్లో చూస్తూ ఉంటాం, అక్కడ బలిపీఠం ఉండదు, యేసుక్రీస్తు దివ్య శరీర రక్తాలు ఉండవు, వెనుక యేసుక్రీస్తు ఆ విధంగా చనిపోయినటువంటి సీన్ అది కనిపించదు. అక్కడ ఉండేదల్లా ఏంటంటే ఓ పెద్ద ఎల్ఈడి స్క్రీన్ పెడతారు, దాంట్లో అన్ని ఉరుములు, మెరుపులు, రంగులు రకరకాలు అన్నీ వెదజల్లుతూ ఉంటాయి.
ఎరుపు, బ్లూ కలరు, ఎల్లో కలరు, అన్నీ బ్రైట్ కలర్స్ అన్నమాట, కళ్ళకి బాగా కనిపించే అవన్నీ తీసుకొని లైట్లు పెట్టేసి సౌండ్లు చేస్తూ ఉంటారు. అది ఆరాధన అనేటువంటి భ్రమలో పడిపోయి ఉన్నాం. నిజానికి అసలు ఆరాధన అంటే ఏంటి అనే ప్రశ్న మనకు ఎదురు కావాలి. మీకు అందరికీ ఒక ముఖ్యమైనటువంటి మాటతో దీన్ని మొదలు పెడతాను. నేను ఒక మాట చెప్తాను, దానికి వెంటనే మీరు బదులు చెప్తారు. అది మీకు ఆల్రెడీ తెలిసినటువంటి మాటే. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ఏంటి దాని అర్థం ఏంటి? ఉన్నతమునకు త్రిప్పండి అన్నారు, ఫాదర్ బాగానే చెప్పాడు, పర్వాలేదు, ప్రభు వైపు తిప్పి ఉన్నాము. మీరు ఎదురుగానే చూస్తున్నారు, పక్కకు తిప్పలేదు, ఆ పక్క తిప్పలేదు, ఈ పక్క తిప్పలేదు, పైకి చూడలేదు, కిందికి చూడలేదు, జస్ట్ ఫాదర్ ఒక మాట అన్నాడు. ఏమని? మీ మనసులను ఉన్నతమునకు తిప్పండి. మీరేమో ప్రభు వైపు తిప్పాము. మరి ఎటు తిప్పారు? అటే కదా చూస్తున్నారు. మళ్ళీ ప్రత్యేకంగా ఆయన ఫాదర్ పైనుంచి చెప్పడము, మళ్ళీ దానికి మనం జవాబు ఇవ్వడము, ఏంటి అసలు అది? ఆలోచించారు ఎప్పుడన్నా దాని గురించి? ఫాదర్ ఏమన్నాడంటే, బాగా వినండి, ఫాదర్ ఏమన్నాడంటే, మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పండి అని అన్నాడు. మనం అప్పుడు దాకా ఫాదర్నే చూస్తున్నాము, ఆ మాట చెబుతూ ఫాదర్నే చూస్తున్నాము, ఆ మాట చెప్పిన తర్వాత కూడా ఫాదర్నే చూస్తున్నాము. ఇంకా మీ మనస్సులను ఎక్కడికి తిప్పారు మీరు? ప్రభు వైపు తిప్పడం అని అంటే దివ్య పూల పూజా బలిలో మొదటి నుంచి తిప్పలేదా? మధ్యలో తిప్పుతున్నారా ప్రభువు వైపు? అవునా కాదా? మరి ఎందుకు ఫాదర్ ఆ మాట అన్నారు? ఎందుకు చెప్పండి, ఎవరన్నా ఒక గెస్ చేయండి. మొదటిసారి దేవుణ్ణి స్మరించాలి, అప్పుడు 10 ఆజ్ఞలు. పరాకు లేకుండా, అటు ఇటు చూడకుండా, డిస్ట్రాక్ట్ కాకుండా ఆ మాట చెప్తున్నాడు ఫాదరు, అంతేనా? ఇదిగో మీరు ఇప్పటి వరకు బాగా పూజలో పాల్గొన్నారు, ఇప్పుడు మీ మనసులన్నీ పక్కకు పోయినాయి, కాబట్టి మీ మనసులని ఉన్నతమునకు త్రిప్పండి అని అంటున్నాడా? కాదు, అది పొరపాటుగా అర్థం చేసుకుంటున్నాం. అసలు ఈ దివ్య బలి పూజ అనేది ఎప్పుడు మొదలైంది అని అంటే, పాత నిబంధనలో దీనికి సంబంధించినటువంటి మూలాలు అక్కడక్కడా ఉన్నాయి. ఉదాహరణకి పాస్కా బలి మనం చదివే ఉంటాం. ఈస్టర్ రోజు మీ అందరు చర్చికి వచ్చారా? ఈస్టర్ రోజు చర్చికి వచ్చిన వాళ్ళు చేయొద్దండి. ఈస్టర్ రోజు, ఆ రోజు ఎక్కువ రీడింగ్స్ చదివారా? రోజు 3 చదువుతాం. ఆ రోజు ఎన్ని చదివారు? 5 నుంచి 7 చదువుతారు సాధారణంగా. మరి ఆ రీడింగ్స్లో నిర్గమకాండం నుంచి ఏమన్నా చదివారా? చదివారా? ఏం విన్నారు అప్పుడు? పాస్కా బలి, దేవుడు మోషే ద్వారా ప్రజలకు ఒక మాట చెప్పిస్తున్నాడు. అదేంటంటే, ఇదిగో మోషే, ప్రజలందరికీ ఈ విధంగా చెప్పు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక గొర్రెపిల్లను తెచ్చుకోవాలి. ఆ గొర్రెపిల్లను తెచ్చుకొని దాన్ని బలి ఇవ్వాలి. ఆ రక్తాన్ని అంతా ఒక పాత్రలో సేకరించి ఆ రక్తాన్ని తీసుకొని పోయి మీ ఇంటి యొక్క గుమ్మాల మీద రాయాలి. రాత్రిపూట మరణకరమైనటువంటి దూత ఆ ప్రాంతంలో ప్రవేశించినప్పుడు ఆ రక్తం ఉన్నటువంటి వాకిళ్లను వదిలేసి మిగిలిన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో మొదటి బిడ్డని సంహరించబోతున్నాడు అని దేవుడు చెప్పాడు. దివ్యబలి పూజ గురించినటువంటి మొట్టమొదటి ప్రవచనం అదే. అది ఏ విధంగా ఉండబోతుంది అనేది కాసేపట్లో చూస్తాం. ఇది పాత నిబంధనలో. పాత నిబంధనలు అలాంటివి చాలా ఉన్నాయి. చివరి వరకు వచ్చి మలాకి ప్రవక్తలో మనం చూసినట్లయితే, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, మీరు ఇప్పుడు బైబిల్ తెరవద్దు, కావాలంటే రాసుకోండి, ఎందుకంటే మీరు బైబిల్ ఓపెన్ చేసి అది తిప్పుతూ ఉంటారు, ఎక్కడుందా మలాకి అని చెప్పి. ప్రకటన తర్వాత, యోహాను పుస్తకాల తర్వాత, లేకపోతే కొరింథీయుల పుస్తకాల తర్వాత ఎతికారనుకోండి, మలాకి దొరుకుతుందా? మత్తయికి ముందు ఎతికితే, అంటే పాత నిబంధనలో చివరి పుస్తకం, దాంట్లో వెతికితే దొరుకుతుంది. సో అక్కడ దేవుడు ఒక ప్రవచనం చెప్తున్నాడు. అంటే ఏంటంటే, ఇదిగో ఇప్పటి నుంచి ఏం జరగబోతుంది అంటే, ప్రజలందరూ కలిసి నాకు ఒక నిర్మలమైనటువంటి బలిని అర్పించబోతున్నారు అని చెప్పి ఒక ప్రవచనం చెప్తాడు. ఆ బలి గురించే ఈరోజు మనము మాట్లాడబోతున్నాం. ఇకపోతే కొత్త నిబంధనలో బలి అనేది ఎక్కడ మొదలైంది అని అంటే, యేసుక్రీస్తు యొక్క పుట్టుకతోనే మొదలైంది. మరణంతో కాదు, పుట్టుకతోనే మొదలైంది. ఎలా అనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదటగా దివ్యబలి పూజలో మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసినా కూడా దివ్యబలి పూజ కంటే ముందుగా జపమాల చెప్తూ ఉంటారు. సాధారణమైన అది జపమాల చెబుతూ ఉంటారు. లేదంటే మనం చర్చిలో పాల్గొన్నప్పుడు అక్కడ మరే తల్లి స్వరూపాలు, లేదంటే జోజప్ప గారి స్వరూపాలు, అపోస్తలుల యొక్క స్వరూపాలు, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి చర్చిలో. ఎందుకు ఇవన్నీ కనిపించాలి అనేటువంటి ప్రశ్న మనకు ఉదయించాలి. ఎందుకు అని అంటే,
మొట్టమొదటి దివ్య బలి పూజ లేదా మొట్టమొదటి అర్పణ అనేది జరిగినప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఎలాగా అని అంటారా, యేసుక్రీస్తు పుట్టింది ఏ ఊరు? ఏ ఊరు? జ్ఞానాపురమా? బెత్లహేము అనే ఊరిలో పుట్టాడు. బెత్లహేము అనేటువంటి మాటకు అర్థమేంటి? రొట్టెల యొక్క ఇల్లు, రొట్టెల యొక్క నగరము అని దాని అర్థం. బెత్లహేమ్ అంటారంటే రెండు పదాల కలయిక, ఒకటేమో బెత్, రెండవది లహేమ్. లహేమ్ అంటే రొట్టెలు, బెత్ అంటే ఇల్లు లేదా గ్రామము అనేటువంటి అర్థం. అందుకనే మనం బైబిల్లో చూసినట్లయితే ఇంకా కొన్ని ఊర్ల పేర్లు కనిపిస్తాయి, బెత్ సైదా, బెత్ సైదా అంటాము, బెత్ సైదా. అలాగే ఇంకొక ఊరి పేరు బెత్ ఫెగ్ అని ఉంటుంది, బెత్ ఫగే అని ఉంటుంది బైబిల్లో. సో ఈ ఊర్లన్నిటి పేర్లు కూడా అవన్నీ పురము, జ్ఞానాపురము, సిఎస్ పురము, లేకపోతే రామచంద్రాపురము, ఇలాగా ఆ పురాలు అనమాట. అవన్నీ కూడా అక్కడ బెత్ అనేది మనం పురము అని ఎంత బాగా ఎంత ఎక్కువగా వాడతామో అక్కడ బెత్ అనేటువంటి మాట ఎక్కువగా వాడతారనమాట. ఇప్పుడు చూసినట్లయితే యేసుక్రీస్తు మొట్టమొదటిసారి ఎక్కడ పుట్టాడు? బెత్లహేములో పుట్టాడు, అనగా రొట్టెల ఇంటిలో పుట్టాడు. అంటే ఆయనే ఒక రొట్టెగా జన్మించాడు. అక్కడ పుట్టడానికి ఏమి నజరోతు లేదా, యెరూషలేము లేదా, ఎన్ని గ్రామాలు లేవు, ఎన్ని పట్టణాలు లేవు, ఎంత సామ్రాజ్యం లేదు, ఎందుకని ఆయన వెళ్ళి బెత్లహేములో పుట్టాలి అని అంటే అది రొట్టెల యొక్క ఇల్లు. అంటే పుట్టబోతున్నటువంటి యేసుక్రీస్తు ఒక రొట్టెగా మన మధ్యలోకి రాబోతున్నాడు అని దేవుడు మొట్టమొదటగా సూచించినటువంటి ఒక సూచన ఆ బెత్లహేము. అక్కడ బెత్లహేములో యేసుక్రీస్తు పుట్టినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు తోడుగా? ఎవరెవరు ఉన్నారు? ఒకటి మరియమ్మ, రెండు జోసప్ప గారు, మూడవదిగా దేవుని యొక్క దూతలు. అనగా ఎక్కడైతే ఆ రొట్టె మొదటగా అర్పించబడుతూ ఉందో అక్కడ ఎవరున్నారంటే మరియ తల్లి ఉన్నారు, జోసప్ప ఉన్నారు, దూతలు ఉన్నారు. అందుకనే దివ్యబలి పూజలో మనం చూసినట్లయితే మన పాపాలు ఒప్పుకునేటప్పుడు ఇదిగో నీ తల్లి అయినటువంటి పరిశుద్ధ మరియమాతయు, సహోదరి సహోదరులారా మీరందరూ నా కొరకు సర్వేశ్వరుని ప్రార్థించండి అని చెప్పి మనం బ్రతిమలాడతాం. అదేవిధంగా దేవదూతలందరూ కలిసి నీ యొక్క దూతలతో కలిసి మేము స్తుతిగీతం ఆలపించుట ఎట్లనగా అని చెప్పి గురువు పలుకుతారు. అంటే అక్కడ దేవదూతలు ఉన్నారు. అది మొట్టమొదటిగా బెత్లహేమ్ అనే దగ్గర మొదటగా దివ్యబలి పూజ అర్పించబడింది. సూచికగా మన కంప్లీట్గా అది కనిపించదు, సూచికగా కనిపిస్తూ ఉంది. ఇక రెండవదిగా మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు చనిపోయే ముందుగా శిష్యులందరినీ కూడబిలిచి ఒక రూమ్లో కూర్చున్నారు, మేడగదిలో. అది ఎక్కడ చూస్తాం మనము? ప్రతి సువార్తలో కూడా చివరి అధ్యాయాలు చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంది కడరా విందు. ఆ కడరా విందు రోజు యేసుక్రీస్తు శిష్యులందరినీ ఎదురుగా కూర్చోబెట్టుకొని, మీరు ఉదాహరణకి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో దాన్ని చూడొచ్చు, 26వ అధ్యాయం 26వ వచనం నుంచి దాన్ని చూడొచ్చు. అక్కడ కూర్చోబెట్టుకొని దేవుడు వాళ్ళందరినీ ఎదురుగా కూర్చోబెట్టుకొని, ఇదిగో నా యొక్క శరీరము. చూడండి, అక్కడ రొట్టెల యొక్క ఇల్లు ఏదైతే ఉందో అదే రొట్టెను తీసుకొని వచ్చి శిష్యులకు పంచుతూ అంటున్నాడు, ఇదిగో నా యొక్క శరీరము అంటున్నాడు. ఇక్కడ ఇంకోటి మిస్ అయింది, శరీరం ఉంది, ఇంకోటి ఏంటి? ద్రాక్ష రసము లేదా రక్తము. అది ఎక్కడ కనిపిస్తుంది మనకి? యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే కానాపల్లె అనే ఒక పెండ్లి విందు జరిగింది. ఆ పెండ్లి విందులో సాధారణంగా పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ లోటు ఏముంటుంది? బిర్యానీ పెడితే బిర్యానీ అయిపోవాలి, చికెన్ పెడితే చికెన్ అయిపోవాలి, మటన్ పెడితే మటన్ అయిపోవాలి. కానీ అక్కడ ఏమైపోయింది? ద్రాక్ష రసం అయిపోయింది. మిగిలినవి కూడా అయిపోయి ఉండొచ్చు, కానీ ద్రాక్ష రసము అనేటువంటి అంశం మాత్రమే మరియ తల్లి యేసుక్రీస్తు దగ్గరకు తీసుకొని వచ్చింది. అంటే యేసుక్రీస్తు తర్వాత రోజుల్లో తన యొక్క రక్తాన్ని ఈ ద్రాక్ష రసం రూపంలో ప్రపంచానికి పంచబోతున్నారు. ఆనాడు పెండ్లిలో బాగా గుర్తుపెట్టుకోండి ఆ మాట, ఎందుకనంటే దివ్యబలి పూజలో మనం ఒక మాట అంటాము ఏమని, ఈ యొక్క పెండ్లి విందుకు పిలువబడినటువంటి మనమందరము. ఎక్కడిదా పెండ్లి విందు? ద్రాక్ష రసం యొక్క పెండ్లి విందు, కానాపల్లిలో జరిగినటువంటి పెండ్లి విందు. అది మాత్రమే కాదు, దర్శన గ్రంథంలో మళ్ళీ మనం కాసేపట్లో చూస్తాము, అక్కడ కూడా ఈ యొక్క పెండ్లి విందు అనేది కనిపిస్తూ ఉంటుంది. మొత్తంగా మనం పరిశీలించినట్లయితే దివ్యబలి పూజ అనేది పూర్తిగా బైబిల్లో ఉన్నదే. యేసుక్రీస్తు పుట్టినప్పుడు,
యేసుక్రీస్తు ద్రాక్షారసంగా మార్చినప్పుడు కానా పండ్లలో యేసుక్రీస్తు మేడగదిలో శిష్యులందరితో కలిసి రొట్టె ద్రాక్షారసాలను పంచినప్పుడు, ఇక చివరగా యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు మరలా ఒకసారి తన యొక్క శరీరాన్ని తన యొక్క పక్కలో పొడిచినప్పుడు ఆ యొక్క రక్తాన్ని తిరిగి మళ్ళీ అర్పించినట్లుగా, మళ్ళీ అప్పుడు ఎవరున్నారు శిలువ దగ్గర? మరే తల్లి యోహాను, అపోస్తలుల తరపున యోహాను, మిగిలిన స్త్రీలందరి తరపున లేదా సామాన్యమైనటువంటి మన తరపున మరే తల్లి అక్కడ నిలబడి ఉన్నారు. అంటే బాగా పరిశీలించండి, దివ్య బలి పూజ అర్పించిన ప్రతిసారి మరే తల్లి అపోస్తలులు అక్కడే ఉన్నారు. అంటే ఈరోజు ఒక దివ్యబలి పూజ అర్పించబడుతూ ఉంది అని అంటే కేవలం మీరు మాత్రమే కాదు దివ్యబలి పూజలో ఉంటున్నది, నువ్వు నేను మాత్రమే కాదు దివ్యబలి పూజలో ఉంటున్నది, బదులుగా అపోస్తలులు మరియ తల్లి ఈరోజుకి ఈరోజు ఉదయం జరిగినటువంటి దివ్యబలి పూజలో కూడా వాళ్ళందరూ పాల్గొన్నారు. ఇదే అసలైనటువంటి విశ్వాస సత్యం. మరి ఇది బైబిల్లో ఉందా? ఉంది, దాన్నే మనం చూస్తాం. ఈ దివ్యబలి పూజ ఎందుకు అనేది అంత ముఖ్యమైంది, ఎందుకు ముఖ్యమైంది అని అంటే అది బైబిల్లో ఉంది కాబట్టి, దాన్ని మనము అనుసరించాలి కాబట్టి. మీలో పరలోకం చూడాలని ఎంతమందికి ఉంది చెప్పండి? ఏంది అంతేనా? సగం మంది కూడా పరలోకం లేదా? చచ్చిపోమని చెప్పనులే, చచ్చిపోండి, ఇప్పటికిప్పుడే పరలోకానికి వెళ్తారని నేను చెప్పను. ఆ పరలోకం చూడాలని నాకైతే ఉంది, మీకు లేదా? ఉన్న వాళ్ళందరూ చేయొద్దండి, సంతోషం. దివ్యబలి పూజలో పాల్గొంటే పరలోకాన్ని చూసినట్టే అనే విషయం ఎంతమందికి తెలుసు చెప్పండి? తెలుసా మీకు? సంతోషం. బాగా గుర్తుపెట్టుకోండి, మనం పరలోకాన్ని చూడాలంటే చచ్చిపోయి పరలోకానికి పోవాల్సిన పని లేదు, బదులుగా పరలోకాన్ని భూమి మీద చూడొచ్చు. ఎక్కడ తెలుసా? ఎవరైనా బైబిల్ ఉంటే ఓపెన్ చేయండి, దర్శన గ్రంథము, దర్శన గ్రంథము 4వ అధ్యాయము, దర్శన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అక్కడ పరలోకం కనిపిస్తూ ఉంది, పరలోకంలో ఒక తలుపులు తెరుచుకున్నాయి. జాగ్రత్తగా వినండి, ఇమేజ్ ని అర్థం చేసుకోండి. ఆ క్షణమే ఆత్మ నన్ను ఆవేశించెను, ఆత్మ నన్ను ఆవేశించెను. ఆ దేవలోకమున ఒక సింహాసనం ఉన్నది, దానిపై ఎవరో ఆసీనుడై ఉండుట గమనించితిని. జాగ్రత్తగా వినండి, ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే, దర్శన గ్రంథం ఇంటికి పోయిన తర్వాత మీరు మరలా ఒకసారి 4, 5, 6, 7, 8 ఈ అధ్యాయాలు, దర్శన గ్రంథము 4, 5, 6, 7, 8 ఈ అధ్యాయాలు చదవండి, దివ్యబలి పూజ మొత్తం కనపడుతుంది దాంట్లో. నేను ఈరోజు లైట్గా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ చదవండి. దివ్యబలి పూజ మనం ఇక్కడ ఏదైతే చేస్తామో అది పరలోకంలో కనిపిస్తుంది. మీకు కొంచెం అర్థమయ్యేలాగా నేను చెప్తాను, ఇంటికి వెళ్ళి చదివితే మీకు ఇంకా గొప్ప గొప్ప సత్యాలన్నీ బయటపడతాయి. ఒకవేళ మీరు చదవగలిగితే చదువుకోండి, మీకు చదువు రాదు లేదా మాకు తెలుగు రాదు అని అనుకుంటే మీరు ఏం చేయాలంటే మీ పిల్లల్ని పిలుచుకోండి, 5వ తరగతి 6వ తరగతి 10వ తరగతి చదివే పిల్లల్ని పిలుచుకొని పక్కన కూర్చోబెట్టుకొని, అరే ఇది చదువురా నేను వింటాను అని చెప్పి మీరు కూర్చోబెట్టుకొని చదివించాలి. లేకపోతే మీ విశ్వాసం పిల్లలకి ఎలా వస్తుంది? ఈ రోజుల్లో చూడండి, తల్లిదండ్రులు ఏమని భావిస్తారంటే, మా బిడ్డలు పవిత్రంగా ఉండాలి, మా బిడ్డలు మంచిగా ఉండాలి, మా బిడ్డలు చెడిపోకూడదు, మా బిడ్డలు తాగుబోతుతనానికి లోను కాకూడదు, మా బిడ్డలు ఎవరినో ఒక రాజకీయ నాయకుడినో ఎవరినో ఒక సినిమా హీరోనో అనుసరించకూడదు అని మనం అందరం అనుకుంటాము. కానీ వాడికి ఏనాడు బైబిల్ ఓపెన్ చేపించి చదివించం. వాడు చిన్నప్పటి నుంచి బైబిల్ ఓపెన్ చేపించి 4 వాక్యాలు చదివిస్తుంటే పెద్ద అయిన తర్వాత వాడు చదువుతాడు. మీరేమో చిన్నప్పటి నుంచి బైబిల్ చదువురా నేను వింటాను కనీసం అని చెప్పి కూడా మీరు అడగరు, కానీ మా బిడ్డలు మాత్రం మంచిగా ఉండాలి. ఎట్లా సాధ్యమవుతుంది రెండు? తల్లిదండ్రులుగా బిడ్డలు చెడిపోతున్నారంటే మొట్టమొదటి బాధ్యత, ఆ శిక్ష, ఆ నేరం ఎవరిదంటే ముందుగా తల్లిదండ్రులదే. ఎందుకనంటే జ్ఞాన స్నానం మనం పసిపిల్లలుగా ఉన్నప్పుడు అందిస్తున్నాం, అందించిన తర్వాత అక్కడ మనం ఒక ప్రామిస్ చేస్తున్నాం, ఈ బిడ్డని నేను జ్ఞాన మార్గంలో నడిపిస్తాను, సైతాను మార్గంలో వెళ్లకుండా నేను కాపాడతానని దేవునికి అక్కడ వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని మర్చిపోతాం పెద్ద అయ్యే కొద్దీ. వాడిని కూర్చోబెట్టుకొని చదివించము, వాడిని తీసుకొని దేవాలయానికి రాము. వాడు చిన్నప్పుడే 3-4 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచే సంకలో వేసుకొని ఎత్తుకొని వచ్చామనుకోండి, వాడు పెద్ద అయిన తర్వాత అలవాటు పడతాడు దివ్యబలి పూజకి రావడానికి. కానీ వాడేదో సినిమా చూడడానికో లేదా ఇంట్లో కూర్చొని టీవీ చూడడానికో మొబైల్ ఫోన్ ఆడుకోవడానికో మీరు వాడిని వదిలేస్తారు, వాడేం చేస్తాడంటే పెద్ద అయిన తర్వాత చర్చికి రాకుండా అడ్డం తిరుగుతాడు మీకే. అప్పుడు తప్పెవరిది అనంటే, దేవుడు ముందుగా నిందించబోయేది ఎవరిని అనంటే మిమ్మల్ని నన్నే.
ఎందుకు అని అంటే మనం వాళ్ళకి జ్ఞాన మార్గాన్ని చూపించడంలో విఫలమయ్యాము. ఇప్పుడు పరిశీలించినట్లయితే ఈ 4వ అధ్యాయంలో అంట దేవుడు ఏం చెప్తున్నాడంటే, అక్కడ యోహాను గారు పరలోకంలో ఉన్నారు, ఒక దర్శనాన్ని చూస్తున్నారు. పరలోకంలో జాగ్రత్తగా గమనించండి, దేవలోకమున ఒక ద్వారం తెరవబడిందంట. బాగా గమనించండి, ఇది మొత్తం మన చర్చికి ఈక్వల్గా ఉంటుంది. ఆదివారం అవగానే లేదా దివ్యబలి పూజ స్టార్ట్ అవ్వగానే మొదటగా దేవాలయం యొక్క తలుపులు తెరుచుకుంటాయి. ఇప్పుడు పరలోకంలో ఆ యొక్క తలుపులు తెరుచుకున్నాయంట. తెరుచుకున్న తర్వాత ఎదురుగా ఎవరో ఒక సింహాసనం మీద ఎవరో ఒక వ్యక్తి ఆసీనుడై ఉన్నాడంట. ఆ తర్వాత వచనాలు చదివితే అందులో చాలా క్లియర్గా చెప్పారు, ఆయన చాలా మహిమతో ఉన్నాడు, ఆయన ముఖం వెలిగిపోతూ ఉంది, ఆయన యొక్క స్వరం చాలా గంభీరంగా ఉంది, ఆయన యొక్క కాళ్ళు వెండిలాగా మెరిసిపోతూ ఉన్నాయి, ఆయన యొక్క వస్త్రాలు ఉన్నిలాగా తెల్లగా ఉన్నాయి అని దేవుని గురించి వర్ణిస్తూ ఉన్నాడు ఆ యొక్క రచయిత, యోహాను రచయిత. అలా చెప్పిన తర్వాత ఇంకోసారి పరిశీలించినట్లయితే, ఇప్పుడు సింహాసనం మీద తలుపులు తెరిచాము, ఎదురుగా ఒక వ్యక్తి ఆసీనుడై ఉన్నాడు, అనగా దివ్యబలి పూజలో ప్రవేశిస్తున్నాము, దివ్యబలి పూజ ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత దేవుడు అక్కడ కూర్చొని ఉన్నాడు ఆలయంలో. ఇప్పుడు తర్వాత 4వ అధ్యాయము 8-9 వచనాలు, ప్రతి జీవితము ప్రతి జీవియు, జాగ్రత్తగా వినండి, ఈ 4 జీవులలో, ఒక్క నిమిషం, అక్కడ ఏం జరుగుతుందంటే పరలోకం తెరవబడింది, దేవుడు కనిపిస్తూ ఉన్నాడు, దేవుని చుట్టూ చాలామంది దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతలు ఏం చేస్తున్నారు అనేది ఈ వచనాల్లో ఉంది. 8-9 వచనాలు, ఈ 4 జీవులలో ప్రతి జీవియు 6 రెక్కలు కలిగి లోపలను వెలుపలకు నేత్రములతో నిండి ఉండెను. అవి రేయింబవళ్ళు ఇట్లు పాడుచునే ఉండును. సర్వశక్తిమంతుడును దేవుడును అయిన ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. ఆయనయే త్రికాల స్థితుడు, సింహాసనాసీనుడగు నిత్యుడును. అగు వ్యక్తికి వైభవ కీర్తి, కృతజ్ఞతా స్తోత్రములను ఆ 4 జీవులను పెక్కుమారులు అర్పించినవి. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే పరలోకంలో తలుపులు తెరవబడ్డాయి, ఒక వ్యక్తి ఎదురుగా కూర్చొని ఉన్నాడు, కూర్చొని ఉన్న వ్యక్తి చుట్టూ దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతలందరూ ఎల్లప్పుడూ ఒక పాటను స్మరిస్తూ ఉన్నారంట. ఆ పాట ఏంటంటే, సర్వశక్తిగావంతుడైనటువంటి దేవుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు పరలోకమును. ఇది యెషయా గ్రంథంలో ఉంటుంది. యెషయా గ్రంథాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ మళ్ళీ ప్రకటన గ్రంథంలో లేదా దర్శన గ్రంథంలో రాశారు. ఇక్కడేమనుందంటే పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. యెషయా గ్రంథంలో చూసినట్లయితే పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. ఇదంతా ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బైబిల్ గ్రంథంలోంచి తీసుకున్నాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, పరలోకంలో దేవుని ఎదుట ఉన్నటువంటి దేవదూతలు అక్కడ అర్పింపబడుతున్నటువంటి ఆరాధనలో పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు అని చెబుతూ ఉన్నారు అని అంటే ఆ దివ్యబలి పూజ ఎంత పవిత్రమైనది, అవునా కాదా? దివ్యబలి పూజ పవిత్రమైనదా కాదా? ఆ దివ్యబలి పూజ అంటున్నాము. అందులో మొదటగా దివ్య అనే పదం ఉంది. దివ్య అంటే తప్పు లేనటువంటిది, దైవీకమైనటువంటిది, దైవ సంబంధమైనటువంటిది. అలాంటి దివ్యబలి పూజలో మనం ఎలా ఉంటున్నాము అనేది ఈరోజు మన టాపిక్. ఇంకొక 2 వచనాలు చూసి మనం యొక్క టాపిక్లోకి వెళ్దాము. దర్శన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం, అప్పుడు ఆ సింహాసనం మధ్య ఒక గొర్రెపిల్ల నిలిచియుండుట కనుగొంటిని. అది 4 జీవుల చేతను, పెద్దల చేతను ప్రతిష్ఠింపబడి ఉండెను. ఆ గొర్రెపిల్ల వధింపబడినట్లు ఉండెను. అది 7 కొమ్ములను, 7 కన్నులను కలిగి ఉండెను. అవి భూమికి పంపబడిన దేవుడు 7 ఆత్మలు. జాగ్రత్తగా వినండి, మనం ఇదంతా చూస్తున్నది దర్శన గ్రంథం మొత్తం 90-95% మొత్తం పరలోకంలోనే జరిగింది. ఆ పరలోకంలో అంట దేవాలయం తలుపులు తెరవబడ్డాయి, ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు, దేవదూతలందరూ చుట్టూ ఉన్నారు, ఆయన నిరంతరం పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు అని చెప్తున్నారు. ఇప్పుడు అసలైనటువంటి కీలకమైన విషయం, పరలోకంలో ఒక గొర్రెపిల్ల కనిపిస్తూ ఉందంట. ఆ గొర్రెపిల్ల ఎలా ఉందంటే మెడ దగ్గర తెగి పడిపోయి ఉన్నట్లుగా కనిపిస్తుందంట. కానీ గొర్రెపిల్ల మాత్రం చచ్చిపోలేదు, బ్రతికే ఉంది బలిపీఠం మీద, కానీ దాని యొక్క మెడ మీద గాయం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉందంట. దూతల చేత,
పెద్దల చేత. పెద్దలు అని అంటే ఆ 4-5 అధ్యాయాలు చదివితే అర్థమవుతుంది. 24 సింహాసనాలు ఉన్నాయంట ఆ యొక్క దేవుని ఎదురుగా, మొత్తం 24 సింహాసనాలు. ఆ సింహాసనాల్లో 24 మంది పెద్దలు, ఆ పెద్దలతో పాటుగా దేవుని యొక్క దూతలు, ఆ దూతలతో పాటుగా మరియ తల్లి, వాళ్ళందరూ ఉండగా ఈ యొక్క గొర్రెపిల్ల అక్కడ కనిపిస్తూ ఉంది. అందుకనే మనం చూస్తాము గురువు ఆ అప్పద్రాక్ష రసాలను పైకెత్తి ఏమంటాడు, ఇదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల. అంటే చూడండి, ఈ యొక్క దివ్యబలి పూజ అనేది ఏదో అప్పాలని అర్పించాలి కదా అని చెప్పి మనకు నచ్చినట్లుగా దాన్ని తయారు చేసుకోలేదు. బదులుగా మొత్తం దివ్యబలి పూజలో ఉన్నటువంటి ప్రతీ మాట కూడా బైబిల్ గ్రంథం నుంచి తీసుకొని తయారు చేశాం. ఇంతటి పవిత్రమైనటువంటి గొర్రెపిల్ల యొక్క విందులో పాల్గొంటూ ఉన్నాం. మనం అనుకుంటాం ఆ రోజు మరియ తల్లి ఆ యొక్క కానాపల్లె పెండ్లి విందులో పాల్గొన్నది, కానాపల్లెలో ఏం లోటుందో ఆమె కనుక్కున్నది. మనం ఈరోజు దివ్యబలి పూజకు వచ్చాము. ఇది ఒక కొత్త పెండ్లి విందు. ఏ విధంగా అంటారో చూడండి ఒకసారి చివరి వచనం. దర్శన గ్రంథం 19వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. మనము ఆనందింతము, సంతోషింతము, ఆయన ఘనతను స్తుతింతము. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ఆసన్నమైనది, వధువు సిద్ధమైనది. ఆమె స్వచ్ఛమును ప్రకాశవంతమును అయిన అమూల్య నార వస్త్రములు ధరింప అనుమతింపబడినది. పరిశుద్ధుల సత్కార్యములే ఆ అమూల్య వస్త్రములు అని ఆ స్వరము పలికెను. చాలమ్మా, బాగా గమనించండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక పెండ్లి విందు జరుగుతూ ఉంది, ఒక పెండ్లి మహోత్సవం జరుగుతూ ఉంది. ఆ యొక్క పెండ్లి విందులో పాల్గొన్నటువంటి మనమందరము ధన్యులము. ఏ విధంగా ధన్యులం అవుతాము అని అంటే ఆ రోజు పెండ్లికి కానాపల్లిలో ఒక పెండ్లి జరిగితే మరియ తల్లి హాజరైంది. ఇప్పుడు ఇంకొక పెళ్ళి ఇక్కడ జరుగుతూ ఉంది, ఇక్కడ ఇంకొక విందు ఇక్కడ జరుగుతూ ఉంది. విందులో మనం భోజనం స్వీకరిస్తున్నాము. అదే సమయంలో మన జీవితాల్లో ఏమి లోటున్నాయో కూడా మరియ తల్లి కనుక్కొని దివ్యబలి పూజలో యేసుక్రీస్తుకు చెబుతుంది. అది మన విశ్వాసం. మరియ తల్లి ఎందుకు దివ్యబలి పూజలో ఉంటుంది? దివ్యబలి పూజలో మనం అటు ఇటు చూడకుండా, దిక్కులు చూడకుండా ఎందుకు దేవుని యొక్క దివ్యబలి పూజలో పాల్గొనాలి అంటే మరియ తల్లి ఆ దివ్యబలి పూజలో ఉంటుంది. మీకున్న కష్టాలు నష్టాలు దివ్యబలి పూజలో దేవునికి చెబుతూ ఉండాలి. చెబుతున్నప్పుడు మరియ తల్లి ఆనాడు కానాపల్లె పెండ్లి విందులో పాల్గొని ఆమె ఖాళీగా కూర్చోలా, పెండ్లిలో ఏమి లోటు ఉందా అని చెక్ చేస్తూ ఉంది. మరియ తల్లి పెళ్ళికి ఎంజాయ్ చేయడానికి పోలా, లేదా వాళ్ళని దీవిద్దాము అనేటువంటి ఒకే ఒక కారణంతో పోలేదు. బదులుగా ఆ పెండ్లిలో ఏమి లోటు ఉంది, అన్నం సరిగా ఉందా లేదా, ఏమన్నా ద్రాక్షారసం అయిపోయిందా, ఇంకా ఏమన్నా లోటు ఉందా అని అన్నీ పరిశీలిస్తుంటే ఆమె దృష్టికి ఒక విషయం వచ్చింది, ద్రాక్షారసం అయిపోయింది అని. ఈరోజు మనం దివ్యబలి పూజలో పాల్గొంటున్నాము. నిన్న పాల్గొన్నాము, పోయిన ఆదివారం పాల్గొన్నాము, అంతకుముందు ఆదివారం పాల్గొన్నాము, సంవత్సరం నుంచి పాల్గొన్నాము, 20 ఏళ్ళ నుంచి, 30 ఏళ్ళ నుంచి, 40-50 ఏళ్ళ నుంచి పాల్గొన్నాము. కానీ మనం అడుగుతున్నవి మాత్రం నెరవేరడం లేదు. అంటే లోపం మరియ తల్లిలో లేదు, లోపం యేసుక్రీస్తులో లేదు, కానీ మనము పెండ్లి విందులో ఉన్నాము, గొర్రెపిల్ల యొక్క పెండ్లి విందులో ఉన్నాము. ఈ పెండ్లి విందులో దేవదూతలు ఉన్నారు, ఈ పెండ్లి విందులో అపోస్తలులు ఉన్నారు, ఈ పెండ్లి విందులో మరియ తల్లి ఉంది. ఇక్కడ నేను నాకు అవసరమైంది నేను విశ్వాసంతో చెప్పాలి అనేటువంటి జ్ఞానం మనకి ఈరోజు లేకుండా పోయింది. అందుకనే ఎన్నిసార్లు వచ్చి మనం ప్రార్థనలు చేస్తాం, ఎన్ని దివ్యబలి పూజలు అర్పిస్తూ ఉంటాం, జస్ట్ పేరు రాపిస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? పేరు రాపిస్తే సరిపోదు. ఈరోజు చనిపోయినటువంటి మా ఇంట్లో వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, ఫాదర్ చేస్తాడు, ఓకే. మరి మీ సంగతి ఏంటి? మీరెంతవరకు చెప్పారు దివ్యబలి పూజలో? అర్పించి చెప్పి వదిలేయటం కాదు, బదులుగా మనం ప్రార్థించాలి. మనం ఆ గంటసేపు దిక్కులు చూడకుండా, వేరే వాటి గురించి ఆలోచించకుండా, నీకు దేవుడు చేసినటువంటి మేలుల గురించి ఆయనకు కృతజ్ఞతలు అర్పించాలి. నీకున్నటువంటి అవసరాల గురించి ఆయనకి చెప్పాలి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోకుండా మనం ఒక పెండ్లి విందులో ఉన్నాము, మరియ తల్లి ఇక్కడ తిరుగుతూ మన మధ్యలో గమనిస్తూ ఉంది, ఎవరెవరికి ఏం లోటు ఉంది అని ఆ సోయే మనకు లేకుండా పోతూ ఉంటుంది. అది లేకపోతే ఏమవుతుందంటే ఆ భారంగా ప్రార్థిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో, మరియ తల్లి కానివ్వండి, అపోస్తలులు కానివ్వండి, యేసుక్రీస్తు కానివ్వండి, వాళ్ళ దృష్టి అంతా అటు వెళ్ళిపోతుంది. మనమేమో ఒంటరిగా మిగిలిపోతాం. మన యొక్క ప్రార్థనలు ఎన్నటికీ నెరవేరినట్టుగా కనిపించవు. కాబట్టి గుర్తుంచుకోండి, దివ్యబలి పూజ అనేది ఎంత పవిత్రమైనది అని అంటే, జాగ్రత్తగా గమనించండి, దివ్యబలి పూజ దర్శన గ్రంథంలో ఎక్కడి నుంచి మొదలైందంటే పరలోకంలో తలుపులు తెరవడం నుంచి ఆరంభమైంది.
ఇప్పుడు గమనిద్దాం. దివ్యబలి పూజ అసలు టాపిక్లోకి ఇప్పుడు వచ్చాం. దివ్యబలి పూజలో ముఖ్యంగా నేను 1, 2, 3, 4, 5 పాయింట్లు తయారు చేశా. ఈ 5 పాయింట్లలో మనం కరెక్ట్గా ఉండి కరెక్ట్గా ప్రేయర్ చేసినట్లయితే ఇంకా దేవుడు మీరు అడిగిన దాన్ని తీర్చాల్సిందే. ఎందుకనంటే ఉదాహరణకు నేనున్నాను, మా నాన్న చనిపోయాడు, ఆయన ఆత్మ కోసం మీరు ప్రార్థించండి. నేనున్నాను, మా తమ్ముడు ఇక్కడ చదువుకుంటూ ఉన్నాడు శ్రీకాకుళంలో. వాడు నాకు పొద్దున్నే ఫోన్ చేసి, అన్నా నాకు ఇది ఈ విధంగా ఇది తక్కువైంది, నాకు 10,000 ఫీజు కట్టాలి అవసరమైంది అని అన్నాడు అనుకోండి, లేదా నేను నా ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళాలి, నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకు చిన్న పార్టీ ఇద్దాం అనుకుంటున్నా, నాకు 2,000 కావాలి అని అడిగాడు అనుకోండి, నేను నాకు ఎన్ని కష్టాలున్నా ఇవ్వడానికి ప్రయత్నిస్తానా ప్రయత్నించనా? అలాగే మీరు కూడా, మీరు తల్లిదండ్రులు. చివరిగా అంటే మా ఇంట్లో ఎల్లప్పుడు చూస్తుంటాయి కాబట్టి నాకు అర్థమవుతుంటుంది, మా చికెన్ ఏదన్నా తెచ్చుకున్నామనుకోండి, చికెన్ కానివ్వండి ఫిష్ కానివ్వండి వంటలు ఏమన్నా వండుతూ ఉన్నామనుకోండి, నాకు చికెన్ బాగా ఇష్టం అనుకోండి, మా అమ్మ ఏం చేస్తుంది, ఈరోజు నాకు ఆకలి లేదులేరా అని, నాకు ఈరోజు చికెన్ తినబుద్ధి కావడం లేదులే, నాకు వేడి చేసిందిలే, లేదా ఏదో ఒక కారణం చెప్పి ఏం చేస్తుందమ్మా, 1, 2, 3 ముక్కలు నాకు ఎక్కువ వేయడానికి ట్రై చేస్తుంది. అంటే తల్లి ప్రేమ అది. తల్లి చేతిలో ఆ కర్రీ ఉంది, కర్రీ మొత్తం ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉంది. అలాంటిది మనకి ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టించిన దేవుడు ఉన్నాడు చూడండి. అందుకనే యేసుక్రీస్తు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాడు, మీలో ఎవరైనా తండ్రిని వెళ్ళి ఒక చేపను అడిగితే అతడు పాముని తెచ్చిస్తాడా? మీకు మీ భూలోకంలో ఉన్నటువంటి తండ్రికే మీకు మంచి వస్తువులు ఇవ్వడం తెలిస్తే మీ పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి ఇంకెంత గొప్పవో ఇవ్వగలడు కదా. అందుకని నేను ఒక మాట చెప్తాను, అదేంటంటే దేవుణ్ణి చిన్న చిన్న విషయాలు అడగొద్దు. దేవా నాకు ఈరోజు ఖర్చులకు లేవు, 1,000 రూపాయలు ఇవ్వి, ఇట్లాంటి చిన్న చిన్న అడగొద్దు, అది ఆయనకు అవమానం. మనం ఒకేసారి పెద్ద అడగాలి, నా కొడుకు కలెక్టర్ కావాలి, నా కూతురు కలెక్టర్ కావాలి, నేను విశ్వాసంలో బాగా ఎదగాలి, నా బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలి, నా బిడ్డలు ఇదిగో పీఠం మీద నిలబడి చెప్పేంత స్థాయికి రావాలి, మా కుటుంబంలో నుంచి ఒక గురువు రావాలి, ఇలాంటి పెద్ద పెద్దవి కోరుకోండి. 1,000 రూపాయలు ఏముంది, తీసుకొని వెళ్ళి ఒక పూట ఒక గంట మనది కాదు ఒళ్ళు అనుకొని పనిచేస్తే 1,000 రూపాయలు వస్తాయి, అది పెద్ద కష్టం కాదు. దానికి మీరు దేవుని దగ్గర పోవాల్సిన అవసరం లేదు, 1,000 రూపాయల కోసం, 2,000 కోసం, 20,000 కోసం పోవాల్సిన పని లేదు. బదులుగా గొప్పవాడగండి. గొప్పవి ఎలా ఉండాలంటే ఒక తరం నిలబడాలా, ఒక తరం మొత్తం మాట్లాడుకోవాలా. దానికి ఒక ఉదాహరణ నా జీవితం. ఇంతకుముందు శ్రీకాకుళంలో ఒక మీటింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, అది 2 రోజుల మీటింగ్, మొదటి రోజు మీటింగ్లో చెప్పాను, 2వ రోజున ఏమైంది అని అంటే, ఒక స్త్రీ, ఆమె ఎవరో నాకు తెలియదు అంతకుముందు, ఆమె ఏం చేసిందంటే ఒక చీర తీసుకొని వచ్చింది, చీర తీసుకొని వచ్చి నాకు ఇచ్చింది. నాకు ఇచ్చి ఆమె ఏమన్నదంటే, బాబు ఇది మీ తల్లికి ఇవ్వండి, ఆమె ఎంత ధన్యమైందో కదా అని అన్నారు. అంటే చెప్పింది నేను, కష్టపడింది నేను, దాదాపు 24 గంటలు జర్నీ చేసింది నేను, 10-15 సంవత్సరాలు చదువుకున్నది నేను, కానీ చీరేమో మా అమ్మక, అవునా కాదా? నాకు షర్టో ప్యాంటో ఏదన్నా ఇచ్చింది అనుకో, నేను సంతోషపడేవాడిని, కానీ అది తీసుకొని వచ్చి ఒక చీర తీసుకొని వచ్చి నాకు ఇచ్చింది మా అమ్మకి ఇవ్వమని, నేను సంతోషపడాలా ఏడవాలా? సంతోషపడాలి. నిజానికి నాకు షర్ట్ ఇచ్చేదానికంటే ఆమెకు తల్లికి చీర ఇచ్చింది కాబట్టి నేను ఇంకా ఎక్కువ సంతోషిస్తా. ఎందుకనంటే నన్ను కన్న తల్లికి అంతకు మించిన గౌరవాన్ని నేను ఎప్పటికి ఇవ్వలేను, అంతకు మించి. అలాంటిది మనం కూడా మరే తల్లిని అంతగా గౌరవిస్తాం. ఇది కొంతమందికి నచ్చదు, మీరెందుకు మరే తల్లికి అంత గౌరవం ఇస్తారు అని. ఇంకా వాళ్ళ జ్ఞానానికి వాళ్ళని వదిలేయాలంతే. నా తల్లికి చేరిచ్చినప్పుడు, ఒక మనిషిగా నేనే అంత గర్వపడినప్పుడు, దేవుణ్ణి కన్నటువంటి తల్లికి ఒక ప్రార్థన చేస్తే, ఒక చీర కడితే, ఒక టెంకాయ కొడితే కొంతమందికి ఏడుపులు, ఎంత బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి మరే తల్లి దగ్గరికి మనం దివ్యబలి పూజలో పాల్గొన్నప్పుడు మరే తల్లి, అపోస్తలులు, యేసుక్రీస్తు నిత్యం మనల్ని చూస్తూ ఉంటారు. నా కష్టాన్ని నేను దివ్యబలి పూజ మొత్తం గంటసేపు జరుగుతుందా, 2 గంటలు జరుగుతుందా, ఎంతసేపన్నా జరగనివ్వండి, నా కష్టాలు మొత్తం నేను మనస్ఫూర్తిగా దేవునికి చెప్పాలి అనేటువంటి ఆశ మనలో లేకపోతే ఆ పెండ్లి విందులో ఏం జరగదు. మీ దగ్గర ద్రాక్ష రసం అయిపోయినా అట్టాగే ఉంటుంది, మీ దగ్గర అన్నం అయిపోయినా జీవితంలో కష్టాలు ఉన్నా అవన్నీ అలాగే నిలబడిపోతాయి. ఆనాడు మరే తల్లి ఎలా గుర్తించింది అని అంటే, 1, ఆమెకై ఆమె వెళ్ళింది, 2, ఆ పెండ్లి విందు ఇస్తున్నటువంటి ఆ పెద్ద ఎవరైతే ఉండింటాడో ఆయన బాధపడతా ఉండింటాడు.
కాబట్టి ఆ విషయాలను గుర్తుంచుకుందాం. సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో విషయం చెప్తున్నాను. మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఈ కట్నాలు ఓ పెద్ద సమస్య అయిపోయింది. ఎంత దారుణమైనటువంటి సమస్య అంటే, ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తులు మొత్తం అమ్ముకోవాల్సి వస్తూ ఉంది. అంటే డబ్బులు బాగా ఉండి కోట్లు ఉంటే ఓకే, సంతోషం, మీరు కావాలంటే మీ కూతురికి ఇచ్చుకోండి. కానీ ఒక పేద కుటుంబం నుంచి చేసుకుంటున్నప్పుడు నాకు అది తక్కువైంది, మాకు బంగారం ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అని ఎప్పుడు కూడా మీ బిడ్డలు, మగ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, మగవాడు అంటేనే ఎవడు బయటికి పోయి సంపాదించుకొని రావాల్సినోడు, వాడు రాళ్ళు కొడతాడా చెట్లు కొడతాడా ఏమన్నా కొట్టుకొని, అంతే తప్ప కట్నాలు అని చెప్పి అబ్బాయిలని, అమ్మాయిలు అంటే ఇంకా చెప్పలేము, మంచి కుటుంబానికి ఇవ్వాలి కాబట్టి ఎంతో కొంత ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మా చెల్లికి కూడా సంబంధాలు చూస్తున్నాము. చూసినప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది కొన్ని సంబంధాలు వచ్చినప్పుడు అమ్మాయి ఎలా ఉంది, ఏం జాబ్ చేస్తుంది, గవర్నమెంట్ జాబ్ ఉంది కదా అని ఎవరు అడగరు. ఎంత ఇస్తారు, బంగారం ఎంత పెడతారు, డబ్బులు ఎంత పెడతారు, ఇట్లాంటివే జరుగుతున్నాయి. క్రైస్తవ మతంలోకి వచ్చాము, క్రిస్టియన్లుగా కొనసాగుతున్నాము, జ్ఞానము అనే ఊరిలో పుట్టాము. మీ ఊరిలో కట్నాలు తీసుకునే వాళ్ళు ఉంటే ఈరోజు దాన్ని విరమించుకోండి. మగాడు అనేవాడు ఎవడంటే, బయటికి వెళ్ళి సంపాదించుకునేవాడు మగాడవుతాడు, కానీ ఆడపిల్ల దగ్గర లక్షలో కోట్లో తీసుకొని వాటితో వడ్డీలు వ్యాపారాలు చేసుకుంటూ బ్రతికేవాడు మగాడు అవ్వలేడు. ఎందుకనంటే ఆదాము అవ్వలని చేసినప్పుడు అవ్వ తరపున దేవుడేమన్నా ఆదాముకు 10 లక్షలు కట్నమిచ్చాడా? ఏమన్నాడు, బయటికి పోయి ఆ పొలంలో పనిచేసుకొని ఆయన అని చెప్పాడు. కాబట్టి అదొక విషయాన్ని మగపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు బాగా గుర్తుపెట్టుకోండి. ఆడపిల్ల అంటే మనం కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే తర్వాత గొడవలు వస్తాయి కాబట్టి. కానీ మగపిల్లలకు ఆ కష్టమేం లేదు. కాబట్టి మగపిల్లలు మీకుంటే వదిలేయండి. మా అమ్మ కొత్తలో నేను ఇదే మాట చెప్పినప్పుడు, మా నేను కట్నం తీసుకోండి మా, నేను ఫ్రీగా చేసుకుంటాను, పెళ్లి ఖర్చు అయితే ఎంత అయితే అయిందో అందులో చెరిసాగం వేసుకొని పెళ్లి చేసుకుంటాము అని చెప్తే మా అమ్మ ఫస్ట్లో ఒప్పుకోలే. కానీ వచ్చే కొద్ది ఆమె అలవాటు పడిపోయింది. ఇప్పుడు మా తమ్ముడి మీద పడింది, ఏమన్నంటే అరే వాడు తీసుకోవటం లేదు, వాడిది నీది కలిపి నువ్వే తీసుకొని రావాలని చెబుతుంది. వాడు కూడా తీసుకోకుండా ఉండడానికే నేను ప్రయత్నిస్తాను. కానీ మా చెల్లి విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి, ఎందుకంటే అత్తవాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఆడపిల్ల ఒక కన్నీరు గాలిస్తే ఇంకా మనం బాధపడిపోతాం. అలాంటి సిచ్యువేషన్ రాకూడదు. కాబట్టి మీ ఇంటికి కోడళ్ళు వచ్చి ఉండొచ్చు. మీ ఇంటికి ఒకవేళ కోడళ్ళు వచ్చి ఒకవేళ ఈ రోజుకి డబ్బులు తీసుకొని రాకపోతే ఈ రోజుతో మర్చిపోండి వాటిని. ఎందుకనంటే మరే తల్లి జోజప్పను పెళ్లి చేసుకున్నప్పుడు మరే తల్లి ఏమన్నా 50 లక్షలు కట్నం ఇచ్చిందా? మరి సొడాలిటీ సభలో మీరున్నారు, సొడాలిటీ సభలో మీరుండి మరే తల్లి కట్నమే లేదు కానీ మీ కొడుక్కి కట్నం కావాలి. అలా చూసుకోవద్దు. మీ కోడలు మిమ్మల్ని ద్వేషించినా కూడా మీరు ప్రేమించగలగాలి. యేసుక్రీస్తుని ఎంతమంది ద్వేషించలేదు? ఆయన తిరిగి ప్రేమించాడు. మేకులు కొడితే ఏమన్నాడు? వీళ్ళు చేసేదేంటో వారికే తెలియదు. అలాగే మీరు కూడా ఒకవేళ ఈ రోజుకి ఎవరన్నా కట్నం కొంచెం పెండింగ్ ఉంటే మీ కోడలు ఈ రోజుతో దాన్ని మాఫీ చేయండి. మీ కొడుకు చెప్పండి, అరే నువ్వు మొగాడివి, బయటికి పోయి సంపాదించుకో, కష్టపడు అని చెప్పండి. మీ పిల్లలకి దయచేసి కట్నాలు తీసుకోవద్దు. ఎందుకంటే జ్ఞానాపురం మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆదర్శం. కాబట్టి ఈ ఆదర్శం కూడా కథోలిక స్త్రీ సభలో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు పెళ్ళికైన ఖర్చులను మాత్రమే పంచుకుంటారు తప్ప కట్నాలు తీసుకోరు అనేటువంటి ఆ మాట మనం ప్రపంచానికి తెలియజేయాలి. ఈ రోజుల్లో ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులు చితికిపోతున్నారు. ఈ రోజుల్లో అది మనం రానియొద్దు మన దగ్గరికి అనే విషయాన్ని గుర్తుంచుకుందాం. ఇక మళ్ళీ మనం దివ్యబలి పూజలోకి వచ్చినట్లయితే, మొట్టమొదటగా పరలోకంలో తలుపులు తెరవబడ్డాయి, అప్పుడే దివ్యబలి పూజ ప్రారంభమైంది. అనగా గురువు ఎప్పుడైతే ఆ ప్రజల మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తాడో ఆ క్షణంలోనే దివ్యబలి పూజ అనేది మొదలైంది. ఆ క్షణంలో మనం ఇంటికాడ ఉపమా తింటున్నాము. అవునా కాదా? మనం ఏమనుకుంటాం, మొదటి పట్టణం అయిపోయినాక పోదాంలే, రెండో పట్టణం అయిపోయినాక పోదాంలే, మూడో పట్టణం లేదా ప్రసంగం టైంకి పోదాంలే. కాదు కాదు కాదు, పరలోకంలో దేవాలయం తలుపులు తెరవబడి దేవుడే వచ్చి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, ఆ తలుపులు తెరవబడే టైంకి రెడీగా ఉండాల్సిన నువ్వు ఇంట్లో కూర్చొని ఉప్మా చేసుకుంటున్నావు, లేకపోతే నీ బిడ్డలకి టిఫిన్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నావు. ఇంకా ఎంత దారుణమైన విషయం. 1 గంట లేటుగా వచ్చి మా కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ పోవాలని ప్రేయర్ చేస్తావు, దేవుడేమో నీకోసం వెయిట్ చేయాలా? దేవుడి కోసం మనం వెయిట్ చేయాలా, దేవుడు మన కోసం వెయిట్ చేయాలా?
దేవుడి కోసం మనం వెయిట్ చేయాలా? కానీ తలుపులు తెరిచే టైంకి, గురువు బయలుదేరే టైంకి, గురువు ప్రజల మధ్యలో నుంచి ఎన్నుకోబడ్డాడు కాబట్టి ఆయన మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తుంటే ఆ సమయానికి నువ్వు అక్కడుంటే, ప్రభూ ఇదిగో నేను ఇక్కడ ఉన్నా చూడు అని చెప్పగలగాల. ప్రతి దివ్య బలి పూజలో గురువు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు మనం ఏం చెప్పాలంటే దేవునికి, ఇదిగో దేవా, దేవాలయం తలుపులు తెరవగానే నేను నీ సన్నిధిలో ఉన్నాను అనే మాట మన నోటి నుంచి రాకపోతే ఆ దివ్య బలి పూజలో సగం మధ్యలో పాల్గొన్నా ఒకటే, పాల్గొనకపోయినా ఒకటే. కాబట్టి గుర్తుంచుకోండి, మీరు దివ్య బలి పూజ నుంచి పరిపూర్ణ ఫలం పొందాలి అని అంటే, దేవుని నుంచి పూర్తి ఫలం అనేది పొందాలి అని అంటే, తలుపులు తెరిచే టైంకే, అనగా గురువు అక్కడ ప్రజల మధ్యలో నుంచి బయలుదేరే టైంకే మనము ఆ పక్కన కింద నిలబడి ఉండాలి. గురువు కోసం కాదు మనం నిలబడుతున్నది, దేవుని కోసం. గురువుకు కాదు మనం పాట పాడుతున్నది, దేవునికి. దేవా మా మధ్యలోకి రా, లేదా ఇదిగో దేవా ఒక గురువును మా మధ్యలో నుంచి ఎంచుకొని నీ యొక్క బలిని అర్పించడానికి నీ మధ్యలోకి పంపిస్తున్నాము, కాబట్టి ఆయన ద్వారా మమ్మల్ని దీవించు అని ఆ యొక్క ప్రవేశ గీతం సమయంలో మనం పాటలు పాడాలి. ఆ సమయానికి మీరు ఇంట్లో ఉండి మీ పిల్లలకు టిఫిన్లు పెట్టుకుంటా, మీ పిల్లల్ని బుజ్జగించుకుంటా, వాళ్ళకి ఇంకా డ్రెస్సులు వేసుకుంటా ఉంటే మీ ప్రార్థనలు సరైనటువంటి పద్ధతిలో వెళ్ళటం లేదని గుర్తుంచుకోవాలి. ఇక రెండవది, దివ్యబలి పూజలకి ఎలా వస్తున్నాము, మన యొక్క వస్త్రధారణ అనేది ఎలా ఉంది. మీ బిడ్డలకు ప్రత్యేకించి, అబ్బాయిలైతే చినిగిపోయిన ప్యాంట్లు, ట్యాన్ జీన్స్ అంటారు ఈ రోజుల్లో. ట్యాన్ జీన్స్ అంటే ఏంటంటే, బిచ్చగాళ్ళు వేసుకొని ఉంటారు కదా, కొంచెం చినిగిపోయి ఉంటాయి, అది ఫ్యాషన్ ఈ రోజుల్లో. మీ బిడ్డలకి అలాంటి చినిగిపోయిన వేసుకొని వస్తుంటే, సొడాలిటీ సభ్యులుగా మీరు చేయాల్సింది ఏంటంటే, బాబు చినిగిపోయిన బట్టలు వేసుకొని దేవుని సన్నిధికి వెళ్ళొద్దు, ఉన్న వాటిల్లో మంచివి వేసుకొని వెళ్ళు. అమ్మాయిలు ఉంటారు, అమ్మాయిలు వారి యొక్క శరీరం మొత్తాన్ని కప్పుకునేలాగా ఉండేవి వేసుకొని వెళ్ళండమ్మా అని ఇంట్లో తల్లిదండ్రులే చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు వాళ్ళకి? అబ్బాయిలు వచ్చి చెప్తారా, అమ్మాయి నువ్వు మంచి డ్రెస్ వేసుకుంటా అని అబ్బాయిలు చెప్తారా? అబ్బాయిలు చెప్పరు, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు మీరే వాళ్ళకి చెప్పాలి, వస్త్రధారణ ఇలా ఉండాలమ్మా అని. చెప్పలేకపోతే మనం ఫెయిల్ అయినట్టే. ముసుగు ధరించాలా వద్దా, ఆ డౌటే మక్కర్లేదు. ముసుగు ధరించడం అనేది పుణ్యత పౌలు గారు కొరింతీయులకు మాత్రమే చెప్పారు. కొరింతీయుల్లో అప్పుడు వేరే సమస్య ఒకటి ఉండేది కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా చెప్పాడు. ఆ సమస్య ఏంటో తెలుసా? తెలుసా? అక్కడ ఒక ఆచారం ఉండేది, ఐసిస్ అని ఒక దేవత ఉండేది. ఆ దేవత దగ్గరికి స్త్రీలందరూ వెళ్ళి నగ్నంగా పూజలు చేసేవాళ్ళు ఆమెకి, ఐసిస్ అనేటువంటి దేవతకి. ఆ ఐసిస్ దేవతకి బాగా జుట్టు పొడవుగా ఉండేది మోకాళ్ళ దాకా. ఆ జుట్టు పొడవుగా ఉంటే వీళ్ళు కూడా ఏం చేసేవారంటే, నగ్నంగా ఆ జుట్టు మొత్తం విరదీసుకొని ఆ బట్టలన్నీ విప్పేసి అక్కడే ఆ బొమ్మ చుట్టూ తిరుగుతూ డ్యాన్సులు వేసేవాళ్ళు. సో అది క్రిస్టియానిటీలోకి కూడా తీసుకొని వస్తుంటే, బట్టలు వేసుకొని చర్చిలోకి వస్తున్నారు కానీ జుట్టును మాత్రం ఇరబోసుకొని వస్తున్నారు ఆ రోజుల్లో కొరింతీ సంఘానికి. అట్లా వస్తుంటే అప్పుడు పుణ్యత పౌలు గారు, అమ్మా మీరు ఆ ఐసిస్ దేవత ఆరాధనను మీరు మానుకోవాలి, మీరు జుట్టును కప్పుకొని రండి అని వాళ్ళకి చెప్పాడు తప్ప అది మనందరికీ ఏం కాదు. కాబట్టి జుట్టు కప్పుకోవాలా వద్దా అంటే అది మీ ఇష్టం, కప్పుకోవాలనిపిస్తే కప్పుకోండి, కప్పుకోవాలి అనిపించట్లేదు కప్పుకోవద్దు, ఇబ్బంది ఏం లేదు, అది దాని విషయంలో మీరు బాధపడాల్సిన పనేమీ లేదు. కాకపోతే మిగిలిన ఒళ్ళు ఎలా ఉంది, మొత్తం జుట్టు మొత్తం కప్పేసి ఒళ్ళంతా వదిలేస్తే ఏమైద్ది? మనం పాపం చేస్తామో ఇంకొకరు పాపంలో పడటానికి అవకాశం కల్పిస్తాం. ఆ రెండు మనం ఎప్పుడూ కూడా చేయకూడదు. ఇక మూడవదిగా, దివ్యబలి పూజలో ప్రవేశిస్తున్నాము, దివ్యబలి పూజలో తలుపు తెరుచుకున్నాయి, గురువు మధ్యలో నుంచి వస్తున్నాడు, మనం నిలబడి ఉన్నాము, కానీ మనలో భయం ఉండదు. ఎందుకు భయం ఉండదు అని అంటే, ఆ గురువు వచ్చే టైంకి పాట పాడకుండా అటు ఇటు దిక్కులు చూస్తుంటాం, లేదా నేను వెతుకుతున్నటువంటి వ్యక్తి, లేదా నా శత్రువు, లేదా నా మిత్రుడు, నా మిత్రురాలు వీళ్ళందరూ వచ్చారా లేదా, వాడు వచ్చాడా లేదా, లేదా మీ ఇంటికాడ జరుగుతున్నటువంటి పొద్దున లేదంటే శనివారమో పక్కింటి వాళ్ళతో గొడవపడి ఉంటారు, ఈ దివ్యబలి పూజలోకి వచ్చి వాళ్ళ మీద చాడీలు చెప్పటాలు దేవుడికి, దేవుడా వాళ్ళు ఇట చేసినారు సో వాళ్ళని శిక్షించు నువ్వు అని చెప్పి ఇట్లాంటివి మన దగ్గర పనికిరావు. దివ్యబలి పూజలో ప్రవేశించిన మరుక్షణము మనం ప్రతీదీ మర్చిపోవాలి. ఓన్లీ దేవుడు, పరలోకము మన చుట్టూ కళ్ళు మూసుకోగానే. అందుకనే మీకు అది ఎందుకు చదవమని చెప్పానంటే, నాలుగు దర్శన గ్రంథము 4, 5, 6, 7, 8 ఈ 5 అధ్యాయాలు చదవండి. దివ్యబలి పూజ అనేది పరలోకంలో అర్పించబడటం మనకు కనిపిస్తుంటుంది. అక్కడ ఎంతమంది పునీతులు ఉన్నారు, ఎంతమంది దేవదూతలు ఉన్నారు, వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ఎక్కడ నించున్నారు, ఎక్కడ మోకాళ్ళ మీద ఉన్నారు, ఎక్కడ ధూపం వేస్తున్నారు, ఇవన్నీ మనకు కనిపిస్తాయి.
అవన్నీ మనకు కనిపించినప్పుడు మనలో కూడా దైవ భయం అనేది పెరుగుతుంది. నేను దివ్యబలి పూజలో ఇలాగే పాల్గొనాలి అనేది తెలుస్తుంది. కాబట్టి మీరు మీ పిల్లలు వాళ్ళని వాళ్ళకు వినిపించేటట్టు చదవండి. అవసరమైతే మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని 7-8 తరగతులు ఉన్న వాళ్ళనైనా సరే కూర్చోబెట్టుకొని, నువ్వు చదువురా నేను వింటాను, ఒకవేళ మీకు చదువచ్చు కానీ మీ బిడ్డకు కూడా చెప్పాలనుకున్నారు, అప్పుడు ఏం చేస్తారు, వాడిని కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఆ పాపను కూడా పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ చేత చదివించండి. అప్పుడు దేవుని యొక్క భయం అనేది మనలో పెరుగుతూ ఉంటుంది. ఇది మొదటగా ప్రవేశం, ఆ ప్రవేశ గీతం పాడేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు మనం ఇలా ఉండాలి అని. ఇక రెండవదిగా, రెండవ అంశం పాపం అన్నింపు. మనమందరం ఒక జపం చెప్తాం, ఆ జపం ఏంటి చెప్పండి, పాపం అన్నింపు జపం చెప్పండి. అది పాప సంకీర్తన జపం చెప్పండి. సర్వశక్తి మీతోను సర్వశక్తి ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకే ఉండడు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మనకర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొంచున్నాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, క్రియల చేతను, వాక్కు చేతను, అశ్రద్ధ చేతను. క్రియల చేత మీ పక్కింట్లో వాళ్ళతో కొట్లాడావు, మీ కోడలతో కొట్లాడావు, పొద్దున్న రాత్రి అంతా సీరియల్ చూసుకుంటా, అరే ఒరే వస్తుందిరా, మా అమ్మ కూడా కొన్నిసార్లు సీరియల్ చూస్తుంటాయి. సీరియల్ చూడడం తప్పు కాదు, సీరియళ్ళలో మునిగిపోయి దాన్ని నిజ జీవితంలోకి అనువదించుకోవడం తప్పు. మా అమ్మ కూడా సీరియల్ చూస్తూ ఉంటుంది, పాలల్లో ఏదో విషయం కలిపి తీసుకొస్తుంటుంది, హీరోకో హీరోయిన్కో ఇద్దామని అత్తకు తీసుకొని వస్తుంటుంది. ఇంకా మా అమ్మ తిడుతుంటుంది అన్నమాట కింద నుంచి, దాంట్లో విషం ఉంది, దాంట్లో విషం ఉంది, దాన్ని తాగొద్దు తాగొద్దు అని కింద నుంచి అరుస్తుంటుంది టీవీ ముందు కూర్చొని. చూడండి అదేంటి అని అంటే, అది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, ఎంటర్టైన్మెంట్ లాగే చూడండి, ఇబ్బంది ఏం లేదు, కానీ అది నిజ జీవితం లోహించుకొని నేను ఆ సీరియల్లో చూపించిన అత్తలాగా ఉండాలి, నా కోడలు నా కంట్రోల్లో ఉండాలి, లేకపోతే కోడలైతే నా ఇదిగో నా భర్త నా అత్త ఇద్దరు నా కంట్రోల్లో ఉండాలి, ఇదంతా తప్పు. పెద్దవాళ్ళకి పిల్లలు ఎప్పుడూ లొంగి ఉండాలి, కోడళ్ళు అత్తలకి మామలకి లొంగి ఉండాలి, అల్లుడు అత్తకి మామకి లొంగే ఉండాలి. అంతే, వాళ్ళు లొంగి ఉన్నారు కదా అని మీరు అత్తలు మీరేం చేయాలి, వాళ్ళ మీద ఇంకా రాచి రంపాన పెట్టాలా, పెట్టకూడదు. వాళ్ళు ఎంత ప్రేమను చూపిస్తారో, ఎంత ద్వేషాన్ని చూపిస్తారో, మీరు 100 రెట్ల ప్రేమను తిరిగి చూపించగలగాలి. వాళ్ళు తిడుతున్నారా, ప్రేమను చూపించండి. మీకు అన్నం పెట్టట్లేదా, ప్రేమను చూపించండి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, అప్పుడే వాళ్ళు మారుతారు. వాళ్ళు మారినా మారకపోయినా మనం ఇలాగుండాలి. మీ అత్త మారొచ్చు మారకపోవచ్చు, మీ కోడలు మారొచ్చు మారకపోవచ్చు, కానీ మనం మాత్రము దేవుడు చెప్పినట్టుగానే ఉండాలి. ఇప్పుడు క్రియల చేతను, క్రియలు, నిన్నంత పాపాలు చేసింటాం, ఊరక నోటితో జపం చెప్పేస్తుంటాం, అది కరెక్ట్ కాదు. బదులుగా ఎలాంటి క్రియలు చేశావో ఆ పశ్చాత్తాప జపం చెప్పేటప్పుడు గుర్తు చేసుకోవాలి, నిన్న పలాని పాపం చేశాను, నిన్న వాళ్ళతో కొట్లాడాను, అది నా తప్పు. ఒకవేళ నీ తప్పున్నా లేకపోయినా దాన్ని నువ్వు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. క్రియల చేతను, వాక్కు చేతను, మాటలతో ఎంతోమందిని బాధ పెడుతుంటాం. ఒక మాట అనేస్తాం అంతే, ఈరోజు టిఫిన్ బాగలేదు, ఎవరు ఇంట్లో ఆడవాళ్ళు వండుతారు కాబట్టి మగవాళ్ళు ఏమంటారు, ఈరోజు ఉప్పు ఎక్కువైపోయింది, ఈరోజు పప్పులో కారం ఎక్కువైపోయింది, ఏమవుతుంది ఒకరోజు ఎక్కువైతే. ప్రత్యేకించి మగవారికి మాకు కూడా ఈ సందేశం, మా అమ్మ చేసినప్పుడు కొన్నిసార్లు మా చెల్లెలు స్టార్టింగ్లో వంట నేర్చుకునేటప్పుడు ఎలా చేసిందంటే, తీసుకొని వచ్చి నా ముందు పెట్టేది అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు, నేను తింటుంటే మా చెల్లి అక్కడి నుంచి చాటుగా చూసేది, ఏంటబ్బా చూస్తుంది, ఏదన్నా తక్కువైందని ఇద్దామేమో అని అనుకుంటుందా అంది అనేమో అనుకునేవాడిని. ఏదన్నా ఉప్పో కారమో ఎక్కువైతే, ఏంటిమో ఉప్పో కారమో ఎక్కువైందని అంటే, ఈరోజు కొంచెం ఎక్కువైందిలేరా చూసుకోలేదనేది. కానీ ఒక 5-6 నెలల తర్వాత తెలిసింది, మా చెల్లి ప్రయోగాలు చేస్తుందంట, వంట నేర్చుకుంటుంది, దాన్ని నా మీద ప్రయోగించారు, రిజల్ట్ ఎలా ఉందో చూడడానికి నా మొహం చూడడానికి దూరం నుంచి చూస్తూ ఉందన్నమాట. ఆ విధంగా టెస్టులు చేసి గెలిచారు వాళ్ళు. చివరికి మా చెల్లి వంటలు బాగానే నేర్చుకుంది. ఇప్పుడు ఒకరోజు ఉప్పు ఎక్కువైంది, ఒకరోజు తక్కువైంది, లేదంటే ఒకరోజు అన్నం మెత్తగా అయిపోయింది, దాన్ని కొట్లాడాలా? తిన్న తర్వాత మొత్తం పొట్టలేకెళ్ళిన తర్వాత అది మెత్తగానే కదా అవుతుంది, రాళ్ళు రాళ్ళు ఏం తయారు కాదు కదా, ఒకరోజు అన్నం మెత్తగా అయితే ఏమవుతుంది? ఈవెన్ మీ కోడళ్ళే కావచ్చు, మీ కోడళ్ళు చేసినప్పుడు కూడా పేర్లు పెడతాము,
మీరు అత్తలు చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ చిన్నవాళ్ళు నా వయసు వాళ్ళు కాబట్టి మీ కోడళ్ళ గురించే మాట్లాడాలి నేను. మీ కోడళ్ళు చేస్తూ ఉండొచ్చు, ఒకరోజు ఎక్కువ అవుతుంది, ఒకరోజు తక్కువ అవుతుంది, ఒకరోజు బాగా వస్తుంది, ఒకరోజు బాగా రాదు. అన్ని రోజులు బాగా రావాలని ఏం లేదు. అలాంటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది అది కూడా ఈ పశ్చాత్తాప జపంలో రావాలి. ఎందుకనంటే పరలోకంలో ప్రవేశించే వాళ్ళకి ఒక 5 పాపాల వరకు ఎక్సెప్షన్, ఒక 5 పాపాల వరకు ఏం కాదు అని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? లేదు. పరలోకంలో ప్రవేశించాలంటే పవిత్రులై ఉండాలి. ఒక్క పాపం కూడా మనలో ఉండకూడదు, ఒక్క పాపం కూడా. అందుకనే దివ్యబలి పూజలో సాధ్యమైనన్ని ఎక్కువసార్లు పాల్గొని ఈ దివ్యబలి పూజలో పశ్చాత్తాప జపంలో ప్రతి మాటకి మనం పలికినటువంటి ప్రతి మాట, మనం చేసినటువంటి ప్రతి క్రియ అశ్రద్ధ చేత నేను ఈరోజు ఈ పని చేయాలి కానీ ఆ రోజు చేయలేదు, పోస్ట్పోన్ చేశాను. ఎందుకనంటే ఒళ్ళు బరువు, చేయడానికి మనసు ఒప్పక ఆ పని చేయలేదు, దేవాలయానికి రాబుద్దిగాక రాలేదు, వాటిని కూడా ఒప్పుకోవాలి. ఎందుకని ప్రతిరోజు దివ్యబలి పూజలో పాల్గొనాలి? ఎందుకు కనీసం వారంలో ఆదివారం రోజన్నా ఎందుకు పాల్గొనాలి అని అంటే, 2 వారాలు అయ్యేసరికి అంతకుముందు ఏం పాపాలు చేశామో మర్చిపోతాం మొత్తం. అందుకని గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆదివారం దివ్యబలి పూజలో పాల్గొని పాపాలని ఈ పశ్చాత్తాప జపంలో ఒప్పుకుంటూ ఉండాలి. క్రియల చేత నువ్వు చేసినటువంటి క్రియలన్నీ గుర్తురావాలి. వాక్కు చేత నువ్వు ఇతరులని అవమానించేలాగా, ఇతరులని తిట్టినట్టుగా, ఇతరులకి బాధ పెట్టినట్లుగా పలికినటువంటి ప్రతి మాట అక్కడ జ్ఞప్తికి రావాలి. అశ్రద్ధ చేత నువ్వు పోస్ట్పోన్ చేసిన విషయాలన్నీ మీరు గుర్తు తెచ్చుకోవాలి. తెచ్చుకొని వాటన్నింటినీ ఇదిగో అక్కడే పూజాబల్లి మధ్యలోనే ఉన్నటువంటి మరియమాతయు, దూతలు, సహోదరి సహోదరులారా, మీరందరూ నా కొరకు ప్రార్థించండి. చూడండి, మనం ఒక్కళ్ళం ప్రార్థన చేస్తే సరిపోదు, మీరొక్కరు మీ కొరకు మీ పాపాల కొరకు చేసుకుంటే సరిపోదు. అదే జపంలో ప్రభువా ఇక్కడ చేరి ఉన్నటువంటి వీరందరి పాపాలను కూడా క్షమించండి, తెలిసి తెలియక మేమందరము మనుషులమే, తెలిసి తెలియక తప్పులు చేస్తున్నామని ప్రతి ఒక్కరము ప్రతి ఒక్కరి కోసము చేయాలి. మీకోసం మీరు చేసుకోవాలి, ఎదురుగా పీఠం మీద ఉన్నటువంటి గురువు కోసం చేయాలి, పక్కన ఉన్నటువంటి సహోదరుల కోసం కూడా చేయాలి. అప్పుడే దివ్యబలి పూజలో అసలైనటువంటి అర్థం అనేది పొందుతాము. ఆ పాపాలన్నీ వదిలిపెడితే, ఆ పాపాలన్నీ ఒప్పుకుంటే అప్పుడు మరే తల్లి అపోస్తలులు యేసుక్రీస్తు మన మధ్యలో తిరుగుతూ మన కష్టాలు ఏంటి, మన బాధలు ఏంటి అనేవి చూస్తారు. అవి ఏం చేయకుండా ఏదో చెప్తున్నారు కదా అని సహోదరి సహోదరులారా అని చెప్పి నోటికి వచ్చినట్టు చెప్పుకుంటూ పోతే ఒక్క దమ్మిడి కూడా ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోవాలి. ఇక పాప మన్నింపు అంశంలో కొంతమంది పాప మన్నింపు అయిపోయాక వస్తారు ఇంటికాడ నుంచి, స్టైల్గా రెడీ అయిపోయి నగలు బొట్లు కమ్మలు అన్నీ పెట్టుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది, ఈలోపు పశ్చాత్తాప జపం అయిపోయింది, ఏం చేయాలి? ఇంకా పశ్చాత్తాప జపం చెప్పిందే మన పాపాలను ఒప్పుకోవడానికి. నువ్వు లేట్గా వచ్చి ఆల్రెడీ పాపం చేశావు, పాపాలు ఒప్పుకోవడానికి నీకు ఆ జపం కూడా అయిపోయింది, ఇంకా పాల్గొని ఏం లాభం నువ్వు దివ్యబలి పూజలో? కాబట్టి అందుకే గుర్తుంచుకోండి, దివ్యబలి పూజ 7:30 అంటే మీరు 7కే ఇక్కడ ఉండాలా. పోనీ ఎంత లేట్ అయినా కూడా 7:30 అంటే 7:30కి మీరు ఇక్కడ ఉండాలి. 7:30కి మీరు లేకపోతే దేవుని సన్నిధికి రావడానికే మీకు అంత బిజీ అయిపోతే మీ లైఫ్లో ఇంకా దేవుడు కూడా ఏం చేయలేడేమో, ఇంక వదిలేస్తాడంతే నీ దారిన, నీకు నచ్చినప్పుడు నువ్వు రామ్మా అని. కాబట్టి గుర్తుంచుకోండి, మొట్టమొదట పితాపుత్ర పడే సమయానికి, పాట పాడే సమయానికి దేవాలయం తలుపులు తెరిచినప్పుడు, అందుకే మనం అది చదివాను దర్శన గ్రంథంలో, అది తెరిచే టైంకి దివ్యబలి పూజలో ఉన్నావా ఓకే, లేదంటే ఆల్రెడీ నువ్వు సగం కోల్పోయావు. అందున ప్రత్యేకించి గురువుకు స్వాగతం పలకటం, దేవునికే స్వాగతం పలకటం అంటే దేవునికి సింపుల్గా హాయ్ చెప్పడం లాంటిది. దేవుని పట్ల మనం చూపించే విశ్వాసం ఎట్లుంటుందంటే ఒక ఉదాహరణ చెప్తాను. రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక లారీ డ్రైవర్, ఆయన ప్రతిరోజు వైజాగ్ నుంచి ఇటువైపు రాజమండ్రి వైపు రోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటే ఈ దారిలో వెళ్తూ ఉండగా ఈ చర్చి ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఆ చర్చి దగ్గరకు రాగానే లారీ ఆ చర్చి దగ్గర ఆపి దేవాలయంలోకి వచ్చి దేవాలయంలో ఆ చివరి లైన్లో నిలబడి ఆయనకి ఎలా ప్రార్థన చేయాలో రాదు, అందుకని ఆ చివరిలో నిలబడి, దేవా నేను రవిని వచ్చాను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయేవాడంట. మొదటి రోజు వస్తాడు చెప్తాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు చెప్తాడు వెళ్ళిపోతాడు, ఇలాగే ప్రతిరోజు జరుగుతుందంట. ఒకరోజు ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరో తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత, నీకు కాలు ఇరిగిందయ్యా, నువ్వు ఇంకొక 4 రోజులు నువ్వు కదలలేవు, నువ్వు లారీ నడుపుకోలేవు అని చెప్పాడంట. చెప్తే ఇప్పుడు ఆయన బాధపడేది ఏంటంటే, అయ్యో ప్రతిరోజు నేను దేవుడి దగ్గరికి వెళ్ళి నేను హాయ్ చెప్పేవాడిని,
కానీ ఈరోజు నేను హాయ్ చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయింది అని చెప్పిన తర్వాత కాసేపటికి ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడంట. వచ్చి చెప్తున్నాడు, రవి నేను యేసుని వచ్చాను వెళ్తున్నాను. హల్లెలూయా. ఆయన వెళ్ళిపోయాడు, ఈయన కాలు బాగయింది. దేవుని పట్ల మనం చూపించేటువంటి విశ్వాసం అంత గొప్పగా ఉండాలి. నువ్వు వచ్చి ప్రార్థనలు చేయాలా, మోకాళ్ళు వేయాలా, కింద పడి దొర్లేయాలా అవసరం లేదు. యేసుక్రీస్తు ఒక చోట మాట్లాడుతూ, ఇదిగో మీకు గుమ్మడికాయ అంత విశ్వాసం ఉన్నచో అని అన్నాడా? మామిడికాయ అంత విశ్వాసం ఉన్నచో అని అన్నాడా? ఆవ గింజ. మీరు ఏ గింజ తీసుకున్నా అంతకంటే చిన్న గింజలు ఇంకా కనపడవేమో, అంత చిన్న గింజ విశ్వాసం చాలు అన్నాడు. ఆ రవి చూపించినటువంటి విశ్వాసం అలాంటిదే. మనం దేవుని సన్నిధికి వచ్చి, దేవా నేను వచ్చాను, నా పాపాలు ఒప్పుకున్నాను, నా జీవితంలో ఈ కష్టం ఉంది, నీకు చెప్పాను, వెళ్తున్నాను అంతే. ఆ విశ్వాసమే దేవునికి కావాల్సింది. కానీ అది చూపించడానికి కూడా మనకు మనసు రాదు. ఆవు గింజకి గుమ్మడికాయకి పోలిక ఏంటంటే, దేవుడు ఎందుకు గుమ్మడికాయ అని చెప్పలేదు, దేవుడు ఎందుకు పుచ్చకాయ అని చెప్పలేదు, అది ఇంతలా ఉంటుంది కదా, ఇంతలా ఉన్నప్పుడు కనీసం అందులో అంతన్నా మిగులుతుంది కదా అని దేవుడు ఎందుకు పెద్దది చెప్పలేదు? ఎందుకనంటే గుమ్మడికాయ పగలగొట్టారనుకోండి, గుమ్మడికాయలో మొత్తం నిండా ఉంటుందా, ఆ లోపల మొత్తం అంతా ఖాళీ, ఒక 60-70% మొత్తం ఖాళీ. కానీ అదే ఆవు గింజను మీరు నలిపారనుకోండి, దాంట్లో ఖాళీలు ఉంటుందా? ఉండదు. మీకు ఎంత విశ్వాసమే ఉండొచ్చు, కానీ ఆ ఉన్న విశ్వాసం మొత్తం చూపించండి. కొంచెం కాదు, ఆవగింజ విశ్వాసం ఆవగింజ ఇంతే ఉంటుంది, దాని మధ్యలో ఎంత ధాన్యం అయితే నిండుగా ఉందో మీరు అంత నిండుగా మీ విశ్వాసాన్ని చూపించండి. ఓన్లీ ఆదివారం చాలు. మీరు దేవుడి నుంచి నిజంగా మేలులు పొందుకోవాలనంటే ఆదివారం ఒక్కరోజు చాలు. ఆదివారం 7:30 పూజ, 7:30 దేవి బలి పూజలో ఉండు, 8:30 వరకు, 9 వరకు, 9 వరకు ఉండు, 9 తర్వాత వెళ్ళిపో అంతే. వారం మొత్తం మళ్ళీ ఇంటి దగ్గరనే ఉండు, మళ్ళీ తిరిగి ఆదివారం రా, మీ పాపాలన్నీ ఒప్పుకోండి, మీ కష్టాలు చెప్పండి, వెళ్ళిపోండి. ఒక 4 రోజులు దేవుడిని టెస్ట్ చేయండి. ఎందుకంటే దేవుడు కూడా పాత నిబంధనలో చెప్తాడు, నన్ను కావాలంటే మీరు టెస్ట్ చేయండి అని చాలాసార్లు చెప్తాడు ఇజ్రాయేలీలకి. దేవుణ్ణి పరీక్షించండి, దేవా ఇదిగో నాకు ఇది అవసరము, నువ్వు చెప్పినట్టు నేను జీవిస్తున్నా, నా పాపాలను ఒప్పుకుంటున్నా, నీ దివ్యబలి పూజకు వస్తున్నా, నీ శరీర రక్తాలను స్వీకరిస్తున్నా, ఇంతకు మించి ఒక విశ్వాసిగా నేనేం చేయగలను, నాకు చేతనైంది నేను చేస్తున్నా, ఇప్పుడు నీ వంతు. దేవుడు చేయడంలో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, దేవుడు అవిశ్వాసపరుడు అవుతాడు మన పట్ల. మీరు అన్నీ మంచిగా చేశారు, దేవుడు తిరిగి చేయలేదు, అప్పుడు తప్పెవరిది? తప్పెవరిది? దేవుడిదే తప్పు, మనది కాదు. మీరు చేయాల్సినవన్నీ మీరు చేశారు, కానీ దేవుడు తిరిగి చేయలేదు, అప్పుడు తప్పు దేవుడిది అవుతుంది, మనది ఎట్లా అవుతుంది? నా నుంచి దేవా నువ్వేం ఆశించావో అవన్నీ నేను చేశా, ఇప్పుడు నేను నీ నుంచి ఇది ఆశిస్తున్నా, నాకు నువ్వు అది ఇవ్వు అని అంటే ఆయన ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. ఇప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉండే దేవుడు, వినడానికి రెడీగా ఉండే దేవుడు. అందుకని అంటాడు కదా, నేను వినాలని నా చెవులని ప్రజల వైపు పెట్టుంచాను అని చెప్తాడు పాత నిబంధనలో, యెషయా గ్రంథంలో. కాబట్టి ఆ మాట గుర్తుంచుకొని దివ్యబలి పూజకు పవిత్రతతో రావడం నేర్చుకుందాం, పాపాలను ఒప్పుకోవడం నేర్చుకుందాం. ఇక మూడవదిగా, మూడు పట్టణాలు జరిగేటప్పుడు సాధారణంగా ఏమేం చేస్తారంటే, జనాలు సెల్ ఫోన్ తీస్తారు, ఏమేమి వచ్చినాయి, ఎవరెవరు ఫోన్ చేశారు, రాత్రి ఫోటోలు ఏం దిగాము, ఇవన్నీ ఓపెన్ చేసుకొని కూర్చుంటారు. నేను చెప్తున్నా చూడండి, దివ్యబలి పూజలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఎవరైతే సెల్ ఫోన్ ఓపెన్ చేసి పెడతారో, ఇంకా దేవుడు వాళ్ళ చుట్టుపక్కలకు కూడా రాలేడు. ఎందుకనంటే ఇంకా అదే ఒక రక్షణ కవచం అయిపోతుంది సైతానికి, వాడు చుట్టూ దాన్ని ఓపెన్ చేసుకొని చుట్టూ వాడు నిలబడి ఉంటాడు అంతే ఇంకా. కాబట్టి గుర్తుంచుకోండి, దివ్యబలి పూజలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సెల్ ఫోను ఓపెన్ చేయొద్దు, దాన్ని సైలెంట్లో పెట్టండి లేదా స్విచ్ ఆఫ్ చేసి జోబులు వేసుకోండి. ఆ సంచులు తెచ్చుకుంటారు కదా క్యారీ బ్యాగులు స్టైల్గా, అవి కూడా తెచ్చిపెట్టుకోండి. మా అమ్మకి నేను చెప్పా, మా నువ్వు ఒక మంచి క్యారీ బ్యాగ్ కొనుక్కోమా, ఏమంటారు వీటిని, హ్యాండ్ బ్యాగ్ ఒకటి కొనుక్కోమా, నేను మంచిది ఒకటి హైదరాబాద్ నుంచి తెచ్చిస్తా అంటే, ఏమో నాకు సిగ్గు నేను అది పెట్టుకోను అని. పల్లెటూరు కదా మాది, పల్లెటూరులో మా అమ్మ వేసుకోదన్నమాట 55 ఏళ్ళు, కానీ ఆమె వేసుకోమంటే వేసుకోదు. మా నాన్నేమో టీచరు, టీచర్ అమ్మ అందరామన్ మేడం అంటారు, కానీ వేసుకోదు ఆమె, చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది. ఓ చిన్న కవర్లో బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట, సంచి పట్టుకొని సంచి ఇట్లా సంఖలో పెట్టుకొని వెళ్ళిపోతుంది. మేబీ ఆమె విశ్వాసం వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. మీలో ఎంతమంది ఈరోజు బైబిల్ తీసుకొని వచ్చారు చెయ్యొద్దండి, బైబిల్ తీసుకొని వచ్చిన వాళ్ళు చూడండి, దాదాపు కనీసం ఒక 40-50% మంది కూడా బైబిల్ తీసుకొని రాలేదు.
ఎంత దారుణమైనటువంటి విషయం. దేవుడు ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడు అది యోహాను సువార్త 1:1 మాట ఎవరికి గుర్తుంది? ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ దేవుడు 16:14 ఆ దేవుడు కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించను. ఆ వాక్కు దేవుని రూపంలో ఒక పుస్తకం రూపంలో తయారు చేపించి మీ చేతుల్లో పెడితే ఆ బైబిల్ మోసుకొని రావడానికి ఇలా అంటున్నందుకు క్షమించండి, ఒళ్ళు బరువు, ఒళ్ళు బరువు నిజంగా దేవుడు మోసుకొని రావడానికి. రకరకాల శారీలు, రకరకాల కమ్మలు, రకరకాల బొట్లు ఇవన్నీ మోసుకొని రాగలుగుతాము. హ్యాండ్ బ్యాగ్ ఇంత బరువు ఉంటుంది మోసుకొని రాగలుగుతాము. సెల్ ఫోన్ జోబులో వేసుకొని రాగలుగుతాము. చొక్కాలు, ప్యాంట్లు అన్నీ వేసుకొని రాగలుగుతాము. కానీ బైబిల్ మోయడానికి మాత్రం ఒళ్ళు బరువు. నామోషి బైబిల్ పట్టుకొని రావాలి అని అంటే నేనేంటి బైబిల్ పట్టుకొని వెళ్ళేది? చూడండి ఎలాంటి విశ్వాసంలో ఉన్నాం మనం. జ్ఞానాపురం ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక తలమానికమైనటువంటి విచారణ. మీ విచారణలోనే ఇలా ఉంటే ఇక మిగిలిన విచారణల్లో ఎలా ఉండాలి జనాలు? కాబట్టి గుర్తుంచుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళని నేను పాయింట్అవుట్ చేయట్లేదు. వచ్చే వారం నుంచి మీరు బైబిల్ మోసుకొని రాకపోతే ప్రభువా నువ్వే సాక్ష్యం. ఇంకా పెట్టినా దేవుడి మీద పెట్టినా, ఇంకా మీ ఇష్టం, మీ సావు మీరు సావండి. తెలుగులో సింపుల్ సావు ఒక సామెత. కాబట్టి దివ్యబలి పూజకి బైబిల్ మోసుకొని రాలేకపోతే, మీరు దివ్యబలి పూజకు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే, దేవుని వాక్కు వచ్చి మీ చేతుల్లో ఉంటే బైబిల్ పట్టుకొని రాకపోతే ఇంకా మీరు ఏం వింటారు, ఏం చదువుతారు? అక్కడ దివ్య ఆ పీఠం మీద నుంచి 3 రీడింగ్స్ చదువుతారు. 3 రీడింగ్స్ ఓపెన్ చేసి ఆ పైన వ్యక్తి చదువుతున్నప్పుడు ప్యారలల్గా మీరు చదువుకుంటూ వెళ్ళాలి. ఏముంది ఇక్కడ అని అక్కడ చదువుకుంటూ వెళ్ళాలి మనం. అది వదిలేసి వాళ్ళు చదువుతూ ఉంటే మనం ఏదో ఇంకా ఏదో వచ్చినాం కదా పూజకు అన్నట్టుగా స్టైల్గా కూర్చొని ఉంటాం. అది 100కు 100% తప్పు, 100 కాదు 120% తప్పు. అది మీకు చదువు రానివ్వండి, రానివ్వకపోండి. బైబిల్ అయితే మోసుకొని రండి. మీరు బైబిల్ మోసుకొని వస్తుంటే మీ పిల్లలు చూసి వాళ్ళు కూడా మోసుకొని రావడం అలవాటు చేసుకుంటారు. భవిష్యత్తులో పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా దాన్ని మోసుకొని చర్చకు వస్తారు. కానీ మీరే దాన్ని ఇంట్లో పడేసి వస్తే, బైబిల్ ఎందుకు లేరా అని మీరే వచ్చేస్తుంటే, మిమ్మల్ని చూసిన పిల్లలు మీలాగా కాకపోతే ఇంక ఎలా పెరుగుతారు? పెరగరు. వాళ్ళు ఆ దరిద్రమైన మార్గంలోనే ఉంటారు. మీరు ఎదురుగా సినిమాలు, సీరియళ్ళు ఎదురుగా పెట్టుకొని హీరో బాగుంది, హీరోయిన్ బాగుంది అని మీరు వాళ్ళను పొగుడుతూ ఉంటే, సినిమాల్లో సీరియళ్ళలో హీరోయిన్లను పొగుడుతూ ఉంటే మీ పిల్లలు వాళ్ళను చూసి వాళ్ళకే అభిమానులుగా తయారవుతారు తప్ప దేవునికి అభిమానులుగా ఏ రోజు తయారు కారు. జగన్ కోసం చొక్కాలు చింపండిరా అంటే చింపుతారా చింపరా? చంద్రబాబు కోసం చింపండిరా అంటే చింపుతారు. పవన్ కళ్యాణ్ కోసం చింపండిరా అంటే చింపుతారు. యేసుక్రీస్తు కోసం ఒక గంట వచ్చి చర్చిలో కూర్చోండిరా అంటే కూర్చోలేరు. తప్పెక్కడుందంటే మీలో ఉంది, తల్లిదండ్రుల్లో ఉంది. తల్లి తండ్రి ఇద్దరూ కలిసి చిన్నప్పటి నుంచి వాడిని గుడికి అలవాటు చేసింటే గుళ్ళో ఉన్నటువంటి గురువు అసలైన హీరో, పైన ఉన్నటువంటి దేవుడే హీరోల హీరోలందరికీ హీరో, మరియ తల్లి అసలైనటువంటి ఒక హీరోయిన్, ధైర్యము తెగువ చూపించినటువంటి ఆమె హీరోయిన్ తప్ప బట్టలిప్పుకొని తిరిగేటోళ్ళు హీరోయిన్లు కాదు. రోడ్ల మీద రోడ్ షోలు చేసేవాళ్ళు కాదు హీరోయిన్లు. రోడ్డు షోలు చేసేవారు లేదంటే హామీలు ఇచ్చేటువంటి వారు కాదు హీరోలు. హీరో అంటే దేవుడు. మన కోసం ప్రాణాలు పెట్టినటువంటి వ్యక్తి ఆయన, ఆయన అసలైన హీరో అని మనం మన పిల్లలకి చెప్పకపోతే, వాళ్ళు ఇంకా వాళ్ళని కాకపోతే, పవన్ కళ్యాణ్ని, జగన్ని, చిరంజీవిని కాకపోతే ఇంకెవరిని అభిమానిస్తారు? బాగా గుర్తుంచుకోండి, మన తప్పులే పిల్లలకి నరకం పోవడానికి కారణమవుతాయి. రేపు పరలోకం పోయిన తర్వాత పరలోకంలో నరకంలో కొత్త కొత్త వ్యక్తులు తగులుతారు. వీడు నరకానికి పోతాడు అనుకున్నాడు పరలోకంలో ఉంటాడు, పరలోకానికి పోవాలనుకున్నాడు నరకంలో ఉంటాడు. ఏంది ప్రభువా ఇట్లా జరిగింది అని అంటే ఇది కారణం. నువ్వు సంతోషంగా వచ్చి దేవుని సన్నిధిలో నించున్నావు, నీ బిడ్డేమో నరకానికి వెళ్ళిపోతున్నాడు. దేవుణ్ణి అడుగుతావు, నా బిడ్డ మంచిగానే జీవించాడు కదయ్యా, ఎందుకు ఇట్లయిపోయాడు అని అంటే, ఏ విధంగా మంచి జీవితం జీవించాడమ్మా, నీకు కనిపించిన జీవితం ఒకటి, ఇదిగో నీ బిడ్డ అసలు జీవితం అని చెప్పి ఆడ తెర మీద సినిమా వేసి చూపించాడు అనుకోండి, మన బిడ్డ చేసినటువంటి పాపాలను అక్కడ కళ్ళెత్తి చూడలేము. అలా మన బిడ్డలు ఆ పొజిషన్లో ఉండకూడదు అని అంటే ఆ విశ్వాసం మనం నేర్పాలి. ఇలా జీవించాలి అని మనం మాదిరి చూపించాలి పెద్దవాళ్ళము.
అందుకనే సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, తల నెరయుట, గుర్తుంది ఎవరికన్నా, తల నెరయుట వృద్ధునికి గౌరవము. ఈ రోజుల్లో రంగేస్తున్నారు, ఓకే తప్పేం లేదు, కాకపోతే అక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే మీకు తెల్ల జుట్టు వచ్చే కొద్దీ ఎంతోమందికి ఎన్నో విషయాలు నేర్పించాలి, మీరు నేర్పించాల్సినటువంటి మీరే తప్పులు చేస్తూ ఉంటే, నేర్పించాల్సినటువంటి మీరే చర్చికి రారు, నేర్పించాల్సినటువంటి మీరే బైబిల్ తీసుకొని రారు, నేర్పించాల్సినటువంటి మీరే కట్నాల గురించి మాట్లాడతారు, నేర్పించాల్సినటువంటి మీరే కులాల గురించి మాట్లాడతారు, నేర్పించాల్సినటువంటి మీరే హీరోల గురించి, ఎవరికి ఓట్లేయాలి ఎవరికి ఓటేయకూడదు వీటి గురించి మాట్లాడతారు. ఇంకా పిల్లలు ఎక్కడ బాగా పెరుగుతారు, ఏ విధంగా విశ్వాసంలో జీవిస్తారు, అవన్నీ కూడా మనము మార్చుకోవాలి. అవన్నీ ఎక్కడ కనిపిస్తాయంటే ఈ మూడు పట్టణాల్లో కనిపిస్తాయి. మూడు పట్టణాలు, ఒకటి పాత నిబంధన, కొత్త నిబంధనలో ఒక లేఖ, సువార్త, ముగ్గురు హీరోలు మినిమం కనిపిస్తారు మనకి. దివ్యబలి పూజలో ఒక్కరోజు పాల్గొంటే ముగ్గురు హీరోలు, సువార్తలో ఎలాగూ యేసుక్రీస్తే హీరో ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు చదివినటువంటి మొదటి పట్టణంలో ఎవరు హీరో, పౌలు అనేటువంటి హీరో మనకు కనిపించాడు. ఈ హీరో గురించి మనం ఎప్పుడు మాట్లాడం, ఆ హీరో సంఖ్యలు వేసుకొని యేసుక్రీస్తు కోసం సంఖ్యలు వేసుకొని మరణించాడు, తల నరకబడి చంపబడ్డాడు. లాస్ట్కి గెలిస్తేనే హీరో అని అనుకుంటారు, ఎలక్షన్లో గెలిస్తే హీరో, లేకపోతే నలుగురు రౌడీలను తంతే హీరో అని అనుకుంటారు. కానీ విశ్వాసం కోసం ఒక వ్యక్తి తల నరకబడి చంపబడ్డాడు, అతన్ని మాత్రం మన హీరోగా మన పిల్లలకు పరిచయం చేయం. ఇంకా పిల్లలు ఎలా సరిగ్గా పెరుగుతారు, విశ్వాసంలో ఎలా వస్తారు వాళ్ళు ముందుకి? కాబట్టి గుర్తుంచుకోండి, ఈరోజు నుంచి మనము బైబిల్లో మనం ఏవైతే వింటామో మీ పిల్లలకు చెప్పడం నేర్చుకోండి. మీ మనవళ్ళు మనవరాళ్ళను ఎదురుగా కూర్చోబెట్టుకుని వాళ్లకు మాటలు నేర్పించండి, పరలోక జపాలు నేర్పించండి, మంగళవార్త జపం నేర్పించండి. చిన్నప్పటి నుంచే వాళ్ళని విశ్వాస మార్గంలో పెంచడానికి ప్రయత్నించండి. ఎందుకు వాళ్ళు హీరోలు గారో చూద్దాం. మీరు ఒకటే లక్ష్యం పెట్టుకోండి, నా కొడుకు నా కూతురు లేదా నా మనవడు మనవరాలు ఐదర్ ఒక ప్రీస్ట్గా వెళ్ళాలి లేదా ఒక నన్గా వెళ్ళాలి, లేదా కనీసం నాలాగా. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా, మొదట 5 రోజులు నేను పనిచేస్తా, ఆఫీసుకు పోతా, పొద్దున 8 నుంచి రాత్రి 8 దాకా ఆఫీసులోనే ఉంటా. శని ఆదివారం వచ్చినప్పుడు ఏదో ఒక ప్రాంతానికి, ఎక్కడ ఫాదర్ పిలిస్తే అక్కడికి వెళ్ళిపోయి ప్రసంగాలు చెప్తా ఉంటా. నాకేమి, శని ఆదివారం నా ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చొని తాగుతా కూర్చుంటారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళు వారం 5 రోజులు పనిచేసి ఏసీలోనే కూర్చొని పనిచేసేది, పోనీ బరువులు మోసేది ఏమన్నా అంటే ల్యాప్టాప్లో ఏళ్ళు మాత్రమే కదిలించేది, ఏళ్ళు కదిలించడమే పని. కానీ ఏదో తెగ కష్టపడిపోయినట్లుగా శని ఆదివారాలు కూర్చొని తాగుతూ ఉంటారు. మన ఇంట్లో కూడా తాగేవాళ్ళు ఉంటారు. తాగేవాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో పిల్లలు ఏ విధంగా సక్రమంగా పెరగలుగుతారు? కాబట్టి గుర్తుంచుకోండి, మనం ఏ ఉద్యోగమైనా చేస్తూ ఉండొచ్చు, కానీ దేవుని కోసం ఒక గంట పనిచేయలేకపోతే ఎంత దారుణమైన విషయం. దేవునికి మనం అందరూ ఏమనుకుంటారు, దశంభాగాలు ఇవ్వడం ఎంతమందికి తెలుసు, దశంభాగం ఇవ్వాలనే విషయం ఎంతమందికి తెలుసు, దశంభాగం ఇవ్వాలనే విషయం ఎంతమంది దశంభాగాలు ఇస్తారు, చేయతండి దశంభాగాలు ఇచ్చేవాళ్ళు, దశంభాగాలు ఇవ్వాలి ఇవ్వద్దు అని ఫాదర్ ఎప్పుడన్నా పీఠం మీద నుంచి, నువ్వు దశంభాగం ఇస్తేనే రా చర్చ్కి, దశంభాగం ఇస్తేనే దేవుడు దీవిస్తాడని ఎప్పుడన్నా అన్నాడా? కొన్ని సంఘాల వాళ్ళు వాళ్ళకి ఇంకెప్పుడు అదే పని. ఆ యూట్యూబ్ ఓపెన్ చేయండి, మొదట్లో 10 నిమిషాలు లాస్ట్లో 10 నిమిషాలు మొత్తం డబ్బుల గురించే, మొత్తం దశంభాగం గురించే ప్రసంగాలన్నీ. మనం ఎలా ఉండవు, ఎందుకనంటే దశమ భాగం అంటే ఓన్లీ డబ్బులు మాత్రమే ఇస్తారు. మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, డబ్బులు లేకపోవచ్చు, మీరేం చేయొచ్చు అంటే శ్రమదానం చేయొచ్చు. ఒక ఆదివారం రోజున రాండి, ఈ దేవాలయం మొత్తం ఒక చిన్న కవర్ పట్టుకోండి, దేవాలయం మొత్తం ఎక్కడెక్కడైతే చిన్న చిన్న కాగితాలు కనిపిస్తున్నాయో కాగితాలన్నీ ఆ సంచిలో వేసుకోండి, ఆ ఎన్ని తీసుకొని పోయి చెత్తబుట్టలో పడేయండి, దాన్ని శ్రమదానం అని పిలుస్తాం. దేవుడు ఇలాంటి వాటిని కూడా గుర్తిస్తాడు. మీకు సమయం లేదు, మీరు 5-6 రోజులు కష్టపడి పనిచేస్తూనే ఉండాలి, చర్చికి వచ్చి చర్చిలో శ్రమదానం అందించేంత సమయం మీకు లేదు. మీరు సంపాదిస్తున్నారు, ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి దేవునికి, డబ్బులన్నా ఇవ్వండి, మీ శ్రమ అన్నా ఇవ్వండి. ఏది ఇవ్వకపోతే మిమ్మల్ని దేవుడు ఎలా దీవించాలి, మీ నుంచి దేవుడు ఏం ఆశించాలి ఇంకా? కాబట్టి గుర్తుంచుకోండి, ఆదివారం రోజే ఉదాహరణకి మీ పిల్లల్ని తీసుకుని రండి, 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నప్పుడే పిల్లల్ని తీసుకుని వచ్చి మీరు చిన్న కవర్ పట్టుకొని ఆ కవర్లో అక్కడక్కడ వంగుతూ వెళ్తూ ఆ చిన్న కవర్ తీసి ఆ ఒక కాగితం తీసి దాంట్లో పడేస్తే ఆ చిన్నపిల్లవాడు చూసి నేర్చుకుంటాడు. వాడు పరిగెత్తుకుంటా వెళ్ళి ఇంకో 2-3 తీసుకొచ్చి ఆ సంచిలో వేస్తాడు. పెద్ద అయిన తర్వాత ఆ విశ్వాసమే, ఆ ఆవగింజంత విశ్వాసం తర్వాత యేసుక్రీస్తు చెప్తాడు, అది పెరిగి మహావృక్షం అవుతుంది, పక్షులన్నీ వచ్చి అందులో
గూళ్ళు కట్టుకుంటాయి. అలాంటి విశ్వాసం నేను చూపాను కాబట్టే నేను గొప్పలు చెప్పుకోవట్లేదు, ఒక మహావృక్షంగా నేను ఇక్కడ నిలబడున్నాను. మీరందరూ ఈ వృక్షంలో కూర్చొని వింటున్నటువంటి పక్షులు మీరంతా. అలాగ మీ పిల్లలు ఏదో ఒకరోజు వృక్షంగా నిలబడి 10 మందికి నిలబడి చెప్పగలిగే పొజిషన్లో లేకపోతే ఈ సొడాలిటీలో మీరు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఈ సొడాలిటీలో లక్షల మంది ప్రజలు జాయిన్ అయ్యారు, వాళ్ళు సేవలు అందించారు, చచ్చిపోయారు, మళ్ళీ కొత్త వాళ్ళు పుట్టారు, వచ్చారు, పోతున్నారు, చచ్చిపోతున్నారు. కానీ దాని మీద ఎంతమంది పేర్లు రాశారు చూడండి, సొడాలిటీ సభ పునీతులు. తిప్పి కొడితే 10 పేర్లు కూడా లేవాడ. అక్కడ మన పేరు ఎంటర్ అయితే అప్పుడు మనం గొప్ప వాళ్ళం, అప్పుడు ఈ సభలో ఉన్నందుకు మనకు గౌరవం. పునీత అన్నమ్మవారు, పునీత రమ్య గారు, పునీత ఒక పేరు చెప్పండి ఏదన్నా, మీ పేరు రావాలని లేదా అక్కడ చెప్పండి మీ పేరు, పునీత ఆశా గారు అని రావాలి. అక్కడ వస్తే ఈ సభలో మీరు ఉన్నందుకు ఒక గౌరవం, మీ గురించి తర్వాత తరాలు తెలుసుకోవాలి. అలాంటి జీవితం మనం జీవించాలి తప్ప ఎప్పుడు చూసినా గయ్యాల్లాగా ఉంటుంది రా నాయన అనుకున్నారనుకో, అయిపోయా ఒక్క క్షణంలో నీ గురించి అయిపోయింది చరిత్ర. ఒకే ఒక్క మాట, ఆమె గయ్యాలిది. ఎవరు పాత సినిమాల్లో ఒక ఆమె ఉంటుంది, ఎవరు ఆమె గుండమ్మ, గుండమ్మ కదా, గుండమ్మ సూర్యకాంతం. సూర్యకాంతం తెలుసా మీ అందరికీ? ఆ సూర్యకాంతంలో సూర్యకాంతం ప్రేరణ తీసుకొని ఉన్నటువంటి అత్తలు ఎంతమంది ఉన్నారు చెయ్యత్తండి, ఎవరు లేరా? సంతోషం. అలా ఉండకపోతే నిజంగా సంతోషం. ఆమె నుంచి ఏం నేర్చుకోవాలంటే గుండమ్మలాగా ఉండకూడదు అని నేర్చుకోవాలి. సినిమాలు చూడొచ్చు, సీరియల్లో చూడొచ్చు, చూసి నేను ఎవరిలా ఉండాలి, ఎవరిలా ఉండకూడదు అనేది నేర్చుకోవాలి అంతే. మీరు సినిమాలు చూసి దాంట్లో సినిమా మొత్తం తీసుకోమని ఎప్పుడు మనం చెప్పం, సినిమాలు చూడండి, సీరియళ్ళు చూడండి, కానీ ఈమె నుంచి నేను ఇది మాత్రమే గ్రహించాలి. ఉదాహరణకు సినిమా చూస్తున్నాడు, ఈ హీరో ఒక మంచి పని చేశాడు, అనాథలకు సాయం చేశాడు, అనాథల తరపున ఫైట్ చేశాడు, అది మాత్రమే తీసుకోండి. హీరోయిన్ ఎంట పడ్డాడు, మనం వెళ్ళి పడదామా? అవసరం లేదు, అది దేవుడు చూసుకుంటాడు. నీ కోడలు తిడుతూ ఉంది నిన్ను, దాన్ని మనం తీసుకోవాలా? అవసరం లేదు. బదులుగా ఆమె తిట్టినా కూడా నేను ప్రేమను పంచాలి, మా అత్త తిడుతూ ఉంది అయినా నేను ప్రేమను పంచాలి, నా అల్లుడు సరిగా చూసుకోవట్లేదు నా కూతుర్ని అయినా నేను ప్రేమను పంచాల్సిందే అని ఏ విధంగా ప్రేమను పంచుతూ ఉంటే డెఫినెట్గా మనము దేవుని సన్నిధిలో ఉంటాం. ఇక 4వదిగా దివ్య సప్రసాదం. ఇది అన్నింటికంటే ముఖ్యమైనటువంటి విషయం. ఇందాక మనం అదే చెప్పాము, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. అంటే ఉన్నతము అంటే ఏదో కాదమ్మా, పరలోకం. అంటే సింపుల్గా చెప్పాలంటే గురువు ఏం చెప్తున్నాడంటే మీ మనస్సులను దర్శన గ్రంథం 4వ అధ్యాయం వైపు తిప్పండి అంటున్నాడంతే. దర్శన గ్రంథం 4వ అధ్యాయంలో ఏముందంటే పరలోకం ఉంది. ఈ దివ్యసప్రసాదాలు అర్పించేది ఈ భూమి మీద కావచ్చు, కానీ ఈ బలి పూజ జరిగేది ఎక్కడ అనంటే పరలోకంలో. అందుకని నేను అన్నాను, మనం పరలోకం మీద చూడాలి అని అంటే చచ్చిపోవాలా? అవసరం లేదు. దివ్య బలి పూజ చూసావంటే ఆల్రెడీ పరలోకాన్ని చూసినట్టే. మనం చచ్చిపోయి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇదే ఉంటుంది. మళ్ళీ ఈ దివ్య బలి పూజనే మనం పరలోకంలో చూస్తాం. ఈ దివ్య బలి పూజకు రావడానికే మనకి ఇక్కడ ఒళ్ళు బరువు. ఇంకప్పుడు దేవుడు ఏం చేయాలి, ఈమె భూలోకంలో జరిగిన దివ్య బలి పూజకే రాలేదు, ఇప్పుడు ఏమంది తెచ్చి పరలోకంలో పెట్టాలా? కాబట్టి గుర్తుంచుకోండి, సమయానికి రావాలి. ఇప్పుడు దివ్యసప్రసాదం. దివ్యసప్రసాదం గురించి బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి సువార్త వెనక నుంచి వచ్చారనుకోండి, అక్కడ కడరా విందు కనపడుతూ ఉంటుంది. కడరా విందులో ఈ దివ్య బలి పూజ గురించి మాట్లాడతాడు. గురువు అనేటువంటి మాటలు ఉంటాయి కదా, ఇది నా శరీరము, దీన్ని తీసుకొని మీరు తినండి, ఇది నా రక్తము, దీన్ని మీరు తీసుకొని తాగండి అని చెప్పడం. ఉదాహరణకు మత్తయి సువార్త 26వ అధ్యాయము, అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయం మొత్తం దివ్య సప్రసాదం గురించే ఉంటుంది. అలాగే పునీత పౌలు కొరింథీయులకు రాసినటువంటి లేక 13వ అధ్యాయంలో కూడా దివ్య బలి పూజలో ఎలా పాల్గొనాలి, దివ్య సప్రసాదం ఎలా స్వీకరించాలి అనేది బాగా గుర్తుంచుకోండి అమ్మా చెప్తున్నాను. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేక 13వ అధ్యాయంలో ఏమని చెప్తాడంటే, మీరు దివ్య బలి పూజలో పాల్గొని దివ్య సప్రసాద వాటిని స్వీకరించేటప్పుడు మీరు యోగ్యంగా ఉన్నారో అయోగ్యంగా ఉన్నారో చెక్ చేసుకోండి. అయోగ్యంగా తిన్న కారణం చేత మీలో అనేకులు బలహీనులై ఉన్నారు,
కొందరు ఇప్పటికే మరణించి తిరిగి అని చెప్పి పునీత పౌలు గారు చెప్తారు అక్కడ. అంటే దివ్య సప్రసాదం అనేది మనకు మంచిని తీసుకురాగలదు, చెడుని తీసుకురాగలదు. ఏది తీసుకొస్తుంది అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు దివ్య బలి పూజలో తొలి నుంచి పాల్గొని మీ పాపాలను ఒప్పుకొని దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తే అది మంచిదే. మీ పాపాలను ఒప్పుకోలేదు, దివ్య సప్రసాదం స్వీకరించారు. అందుకని దేవుడు పునీత పౌలు గారి ద్వారా ఇంకొక మాట చెప్తాడు, ఎవడైనాను దేవుని ఆలయమును ధ్వంసము చేసిన ఎడల ఏమవుతుంది, దేవుడు వాణిని ధ్వంసము చేయును. మనం ఈరోజు కష్టాల్లో వస్తాము, ప్రేయర్ చేస్తాము, ఇంటికి వెళ్ళిపోతాం, కష్టాలు పెరిగిపోతాయి. ఎందుకనుకుంటాం, దివ్యబలి పూజలో సక్రమంగా పాల్గొనటం లేదు, దివ్యబలి పూజలో యోగ్యంగా శరీర రక్తాలను స్వీకరించడం లేదు. యోగ్యంగా స్వీకరిస్తే మీకున్న రోగాలు పోవాలి, మనకున్నటువంటి బలహీనతలు పోవాలి, మన ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు పోవాలి. కానీ కష్టాలు పెరుగుతున్నాయి, విశ్వాసంలో బలపడటం లేదు. అంటే కారణం ఏంటంటే యోగ్యంగా మనము స్వీకరించడం లేదు. యోగ్యంగా స్వీకరించడం అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ ఒప్పుకొని పవిత్రంగా యేసుక్రీస్తును స్వీకరించాలి. ఆ పవిత్రత అనేది మనలో లేకుండా మనం అపవిత్రంగా ఉండగానే యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తాలను ఆ పవిత్రమైన వాటిని తెచ్చి మన నోట్లో పెట్టుకుంటాం. చూడండి ఎంత ఎగ్జాంపుల్, ఒక వరస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు దయచేసి. ఒక పెంట దగ్గరికి వెళ్ళి పెంటలో అన్నం పెట్టి ఆ అన్నాన్ని తీసుకొని తింటే ఆ ఊహ ఎలా ఉంటుంది? పాపాలతో యేసుక్రీస్తు శరీర రక్తాలను స్వీకరించడం కూడా అంత దారుణమైన విషయం. ఈ పశ్చాత్తాప జపాన్ని ఎందుకు పెట్టారు ముందుగా అని అంటే మన ముందు ఉన్నటువంటి పాపాలన్నింటినీ ఒప్పుకొని ఆ తర్వాత యేసుక్రీస్తు శరీర రక్తాలను స్వీకరించాలని. కానీ మనం ఏం చేస్తామంటే ఏదో నోటికి వచ్చింది కదా అని జపం చెప్పేస్తాం, మన పాపాలను ఒప్పుకోము. మన పాపాలన్నీ మనసులోనే ఉంచుకొని గురువు దగ్గరికి వెళ్ళి దివ్య ప్రసాదం తీసుకొని నోట్లో పెట్టుకుంటాం. ఏమవుద్ది? మనం అపవిత్రంగా ఉన్నాము, పవిత్రమైన దాన్ని తెచ్చి మన చేతుల్లో పెట్టుకున్నాం. ఇప్పుడేమవుతుందంటే ఆ శరీర రక్తాలు అనేవి మనకి తీర్పుగా ఉంటాయి. అప్పటికి ఫాదర్ ఒక మాట చెప్తాడు, ఈ యొక్క శరీర ద్రాక్షారసాలు, ఈ శరీర రక్తాలు మాకు తీర్పుగాను ఖండనగాను ఉండకుండా నీ యొక్క కృప వచ్చేలాగా చూడు తండ్రి అని ఆల్రెడీ అక్కడ ప్రేయర్ చేస్తాడు. ఒకవేళ మనం ఏమన్నా తప్పు చేసి తీసుకుంటున్నామేమో అనేటువంటి ఉద్దేశంతో గురువు జాగ్రత్త పడతాడు. కానీ ఏదో చిన్న పాపమో ఒక చిన్న అబద్ధమో అయితే పర్వాలేదు, మంచి చేసినటువంటి అబద్ధం అయితే సరే ఎట్లా కొట్టి దేవుడు క్షమిస్తాడు అనుకోవచ్చు. కానీ నిన్నంతా ఒకరిని బాధ పెట్టావు, నిన్నంతా ఒకరిని ఏడిపించావు, నిన్న మొన్న కొట్లాడావు, నిన్న మొన్న వ్యభిచారం చేశావు, నిన్న మొన్న ఏమో చేయకూడనటువంటి పాపాలన్నీ చేశాము, మళ్ళీ వచ్చి దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాం, ఇంకా పవిత్రతే లేదు మనలో. ఆ పశ్చాత్తాప ప్రార్థనలో మన పాపాలను ఒప్పుకొని, యోగ్యముగా ఒప్పుకొని వాటిని మనం స్వీకరించగలిగితే ఓకే. కానీ లేకపోతే గుర్తుంచుకోండి, పునీత పౌలు గారు చెప్పినట్లుగా అవి మనకు ఖండనగా మారతాయి, అవి మనకు తీర్పుగా మారతాయి, మనం చేసేటువంటి తప్పులకి తీర్పుగా మారతాయి. ఇక రెండవదిగా, మనం స్వీకరించేటువంటి దివ్య సప్రసాదం అసలు యేసుక్రీస్తేనా కాదా అనేటువంటి డౌట్లు కూడా కొందరు ఉంటారు. అవి నిజమైనటువంటి యేసుక్రీస్తు శరీర రక్తాలు అని మీరు భావించకుండా ఏదో రొట్టె ఇచ్చారు తిన్నాము అనే ఉద్దేశంలో మీరుంటే తప్పు చేస్తున్నట్టు, అప్పుడు కూడా మనకు ఖండన వస్తుంది. దానికంటే స్వీకరించకపోవడమే ఉత్తమం. అవి నిజమైనటువంటి యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలు అని మనము గుర్తించాలి. ఇక ఇంకొక అంశం ఏంటంటే, దివ్య బలి పూజ అంతా అయిపోయిన తర్వాత మనం వెళ్ళి మరే తల్లి స్వరూపం దగ్గర, జోసప్ప గారి స్వరూపం దగ్గరికి వెళ్ళి ఆ స్వరూపాలు పట్టుకొని ఆడంగ దండాలు పెడతా ఉంటాము, పొర్లు దండాలు చేస్తూ ఉంటాం, అది పొరపాటు. దివ్య బలి పూజలో ఆల్రెడీ మీరు యేసుక్రీస్తును స్వీకరించారు. యేసుక్రీస్తు గొప్పవారా, పునీతులు గొప్పవారా? యేసుక్రీస్తు గొప్పవాడైనప్పుడు ఈ దివ్య బలి పూజలో యేసుక్రీస్తు శరీర రక్తాలను స్వీకరించి మళ్ళీ ఎందుకు స్వరూపాల దగ్గరికి పోతున్నారు? మీరు యేసుక్రీస్తు యొక్క మహిమను మీరు అక్కడ తగ్గిస్తున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి, దివ్య బలి పూజ అయిపోయిన తర్వాత మీ ప్లేస్లో ఉండి మీరు ప్రేయర్ చేసుకోండి, చక్కగా ఇంటికి వెళ్ళిపోండి. మీకు అంతగా పునీతుల మీద ప్రేమ ఉండి అంతగా పునీతులను ప్రేయర్లు చేయాలని కోరుకుంటే 7:30 పూజ అయితే 7 గంటలకే రండి, 7 గంటలకే వచ్చి స్వరూపం దగ్గర కింద కాళ్ళు పట్టుకొని ఓపండి మరే తల్లిని, అమ్మా నాకు ఈ కష్టం ఉందని ఓపండి కాళ్ళు పట్టుకొని. కానీ దయచేసి దివ్య బలి పూజ అయిపోయిన తర్వాత స్వరూపాల వద్దకెళ్ళి ఏ పునీతులైనా కావచ్చు,
ఆ పునీతుల స్వరూపాల దగ్గరికి వెళ్ళి మీరు దయచేసి ప్రార్థన చేయొద్దు. యేసుక్రీస్తునే స్వీకరించాం మనం ఆల్రెడీ, ఇక మళ్ళీ పునీతులు ఆ క్షణంలో అవసరం లేదు. దివ్యబలి పూజ అయిపోయిన వెంటనే అవసరం లేదు. మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోండి, తినండి. మీకు మళ్ళీ సాయంత్రం ప్రేయర్ చేసుకోవాలనిపించింది అప్పుడు చర్చి దగ్గరికి రండి. వచ్చి స్వరూపాల దగ్గరికి వెళ్ళి కావాలంటే మీ పునీతులకు ప్రేయర్లు చేసుకోండి. కానీ దివ్యబలి పూజ అయిపోయిన తర్వాత దయచేసి ఎప్పుడు కూడా పునీతుల దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకనంటే యేసుక్రీస్తునే స్వీకరించాం ఆల్రెడీ. ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. అలాగే స్వరూపాల దగ్గరికి వెళ్ళి వాటిని తాకి ప్రార్థన చేస్తేనే ప్రేయర్ వింటారని మీరు అట్లా పెట్టుకోవద్దు మనసులో. మీరు అంత దూరంలో నిలబడి ప్రేయర్ చేసినా కూడా మరియ తల్లి, జోజప్ప గారు వీళ్ళందరూ వింటారు. కాబట్టి వాటిని వెళ్ళాలి, వాటిని తాకాలి, వాటిని తాకితేనే వింటారు. అలాంటి భావనలేమి అవసరం లేదు. మీకు భక్తి భావం ఉంటే వెళ్ళి తాకండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, తప్పేం కాదు. కానీ వెళ్ళి తాకితేనే వింటారు అనే భావనలో మీరు ఎప్పుడు కూడా పడిపోవద్దు. ఇది దివ్య సప్రసాదానికి సంబంధించినటువంటి క్రమంలో. దివ్య సప్రసాదం ఎప్పుడు స్వీకరించవచ్చు అంటే, ఇప్పుడు ఈ మాట ఉంది కదా, మీరు మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి అనే మాట చెప్పే టైంకి మీరు దివ్యబలి పూజలో ఉంటే మీరు ఎట్లా కొట్ట పాప క్షమాపణ అడిగి, దేవా నేను పశ్చాత్తాపం సమయానికి రాలేకపోయాను, ఇప్పుడు దివ్య సప్రసాదాన్ని స్వీకరించబోతున్నాను, నన్ను క్షమించండి అని ప్రేయర్ చేసి దివ్య సప్రసాదం తీసుకోండి. కానీ తర్వాత ఆదివారం మళ్ళీ దాన్ని రిపీట్ చేయొద్దు, ముందే వచ్చి కూర్చోండి. ఓకేనా? సో ఎప్పుడు దివ్య సప్రసాదాన్ని స్వీకరించవచ్చు, ఎంత లేటుగా వస్తే స్వీకరించవచ్చు అంటే, మీ మనస్సులను ఉన్నతమునకు తెప్పండి అనే సమయానికి ముందుగానే వస్తే స్వీకరించండి. ఒకవేళ ఆ సమయానికి రాలేకపోతే దయచేసి మీరు దివ్య సప్రసాదాన్ని తీసుకోవద్దు. అలాగే కొంతమంది దివ్యబలి పూజలో మొదటి నుంచి ఉంటారు కానీ దివ్య సప్రసాదం తీసుకోరు. అది తప్పు, పరమ శుద్ధ తప్పు. అది దివ్య సప్రసాదం యేసుక్రీస్తు యొక్క పెండ్లి విందుకు మనం పిలువబడ్డాము. ఆ విందుకు హాజరైనటువంటి పెద్ద అనగా దేవుడే శరీర ద్రాక్ష రసాలను మన ముందు పెడుతున్నాడు. ఒక భోజనాన్ని మనం ముందు పెడుతున్నాము, ఆ భోజనం నాకు వద్దు పో అని ముందుకు తోసేస్తున్నాం. అది అన్నిటికంటే ఘోరమైన పాపం. కాబట్టి గుర్తుంచుకోండి, యోగ్యంగా పాల్గొనడము అని అంటే మనం పాపాలను ఒప్పుకోవాలి, దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ రెండు చేయాల్సిందే. నాకు వద్దు అని దూరం వెళ్ళిపోవడం కుదరదు. ఆ తర్వాత దివ్యబలి పూజకు వచ్చే ముందు కనీసం ఒక గంట ఉపవాసం ఉండాలి. అంటే దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి ఒక గంట ముందు కనీసం, అంటే 8:30కి దివ్య సప్రసాదం ఇస్తారు అని అనుకుంటే దానికంటే గంట ముందు 7:30 నుంచి ఏమీ తినవద్దు. అన్లెస్ ఏదో బీపీ షుగర్లు ఉండి ట్యాబ్లెట్లు వేసుకోవాలి అనే వాళ్ళైతేనే వేసుకోండి. మిగిలిన వాళ్ళు అందరూ కూడా కనీసం ఒక గంట సేపు ఉపవాసం ఉండండి. మీ పిల్లలకి అసలు తినిపించొద్దు. పిల్లలకి ఏం కాదు, ఒక 3-4 గంటలు తినకపోతే ఏం కాదు, పొద్దునే లేగానే పసిపిల్లలు కాకుండా 6-7 తరగతులు దాటిన వాళ్ళకి ఏమీ కాదు. కాబట్టి మీ పిల్లలని దివ్యబలి పూజ అయిపోయే వరకు ఉపవాసం ఉండడం మీరే నేర్పించాలి. నేను టిఫిన్ చెయ్యను, దివ్యబలి పూజ అయిపోయిన తర్వాతనే టిఫిన్ ఉంటుందని మీరు బలంగా చెప్పాలి. అమ్మా నాకు ఆకలి అవుతుందమ్మా అనగానే మీ గుండె అంతా కరిగిపోయి ఒక గంగానది ప్రవహించి మీరు టిఫిన్లు చేసి బాగా 10 దోశలు పెట్టారనుకోండి, ఏమవుతుంది? దివ్యబలి పూజకు వచ్చి నిద్రపోతాడు. కాబట్టి ఆ పని చేయొద్దు. మీకు ప్రేమ ఉంటే అది పవిత్ర ప్రేమ అయి ఉండాలి. నానా దివ్యబలి పూజలో పాల్గొనే ముందు మనం ఏమి తినకూడదు అని మీరు ప్రేమతో చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఆకలి అని చెప్తారు, 1-2 వారాలు అడుగుతారు, 3వ వారం వాళ్ళు అలవాటు చేసుకుంటారు, అర్థం చేసుకుంటాము. పూజ అయిపోయిన తర్వాత వరకు వాళ్ళు అడగరు మళ్ళీ టిఫిన్ కావాలని. పిల్లల్ని చెడగొట్టేది మనమే. పిల్లలకి ఏది చెప్తే అది చేస్తారు. వాళ్ళ మనసులు ఎలాంటివి అని అంటే, అల్యూమినియం వైర్ ఉంటుంది తెలుసా, ఎలా వంచితే అలా వంగుతుంది అది. పిల్లల మనసులు కూడా అలాంటివే. మీరు ఎలా కావాలంటే అలా వంచవచ్చు వాళ్ళని. మీరు అది వదిలేసి వాడు ఆకలి అనగానే నిండా దోశలేసి పెట్టారనుకోండి, ప్రశాంతంగా దివ్యపల్లి పూజ అంతా నిద్రపోతాడు. లాస్ట్లో మీరు లేపి తీసుకొనిపోతారు, ప్రయోజనమే ఉండదు దానివల్ల. కాబట్టి ఆ విషయం ఒకటి బాగా గుర్తుంచుకోండి. అయోగ్యంగా స్వీకరించడం అంటే రాత్రంతా మందు తాగి, రాత్రంతా సారాయి తాగి పొద్దున్నే వచ్చి నాలుక తిరుగుతారు కొంతమంది. రాత్రంతా ఒక్క ఆకులు నమిలే అలవాటు ఉందా మీకు ఎవరికన్నా? ఒక్క ఆకులు లేవు కదా, సంతోషం, హల్లెలూయా. ఇలాంటి చెడు అలవాట్లు ఏవి పెట్టుకోవద్దు. సిగరెట్లు తాగడం మగవాళ్ళకైతే, ఆడవాళ్ళకైతే ఆకులు ఒక్కలు వీటిని నమలడం
దివ్యబలి పూజ రాగానే అవన్నీ ఊసేసి గవ్వాలను నోట్లో వేసుకోవడం దివ్యబలి పూజలో, అది సరైనటువంటి పద్ధతి కాదు. కొంతమంది దివ్య సప్రసాదాన్ని ఎలా స్వీకరిస్తారంటే ఇలా చేతిలో పెట్టేసి ఇలా వేస్తారు నోట్లో. అలా దయచేసి వేయొద్దు. కుడి చేయి కింద ఉంచండి. నెక్స్ట్ వీక్ నుంచి బాగా గుర్తుపెట్టుకోండి, కుడి చేయి కింద, కుడి చేయి పైన ఎడమ చేయి. ఇలా పెడితే ఆయన గురువు ఎడమ చేతిలో అప్పాన్ని ఇస్తాడు, దాన్ని కుడి చేతితో తీసుకొని నోట్లో పెట్టుకోవాలి. అది పద్ధతి. ఎందుకనంటే మీరు ఇట్ అనేటప్పుడు పొరపాటున కింద పడింది అనుకోండి, అది దివ్య సప్రసాదం. దాన్ని మనం అమంగళకరంగా స్వీకరించకూడదు, అమంగళకరంగా భావించకూడదు కూడా. రెండవదిగా గురువు అక్కడ ఇచ్చిన తర్వాత దాన్ని అక్కడే తినాలి తప్ప మన సీటు దగ్గరికి తీసుకొని పోకూడదు. ఓకే, మన పిల్లలకు పంచుదామనో, అది ఏదో ఇంట్లో చేసే చపాతీ కాదు, గుర్తుపెట్టుకోండి. అది యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తము. కాబట్టి ఆ క్షణమే గురువు నుంచి ఒక అడుగు పక్కనేయడం, దాన్ని తీసుకొని తినడం, కుడి చేయి కింద, కుడి చేయి పైన ఎడమ చేయి, ఆ తర్వాత కుడి చేతితో తీసుకొని తినాలి. ఇలా నెక్స్ట్ వీక్ నుంచి అలవాటు చేసుకోండి. ఇది దివ్య సప్రసాదానికి సంబంధించినటువంటి విషయం. ఇక చివరి అంశం ఇందులో దివ్యబలి పూజకు సంబంధించి చివరి ఆశీర్వాదము, దివ్య సప్రసాదం తీసుకోగానే వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంక అయిపోయింది పూజ అని. దివ్య సప్రసాదం తీసుకోగానే బయటికి పరిగెత్తినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? బాగా చెప్పారు, ఇస్కారియోతు యూదా. యేసుక్రీస్తును అప్పగిద్దామని యేసుక్రీస్తు దివ్యబలి పూజను అర్పిస్తూ ఉంటే, ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము అని చెప్పి వాటిని పానం చేస్తూ ఉంటే, యూదా రొట్టె ముక్కను అందుకొని నోట్లో పెట్టుకొని తిని ప్రభువు నాకు పని ఉంది అని వెళ్ళిపోయాడు. ఈ మిగిలిన శిష్యులు ఆయనతో పాటు పూజ పూర్తి అయ్యే వరకు ఉన్నారు. ఒకే ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. ఈరోజు ఎంతోమంది యూదయ్యలు, మీరు నేను, యూదమ్మలు ఎంతోమంది ఉంటారు. ఆ యూదా కేటగిరీలోకి, యూదమ్మల కేటగిరీలోకి మనము చేరకూడదు. దివ్యబలి పూజలో చివరి ఆశీర్వాదముకై తలను దించుదాము లేదా ప్రార్థించుదాము, సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ఆ మాట అయిపోయిన తర్వాతే పూజ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. తలుపులు తెరిచిన తరువాత దగ్గర నుంచి ఆ తలుపులు మూసే వరకు మనం దివ్యబలి పూజలో ఉండాల్సిందే. అలా కాదు నేను పశ్చాత్తాపగీతం అయిపోయినాక వస్తాను, దివ్య సప్రసాదం తీసుకోగానే పరిగెడతాను అని అంటే అది మీకు తీర్పుగా, ఖండనగా మారుతుంది తప్ప మనకి దీవెనకరంగా ఎప్పుడు కూడా మారదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకుందాం. ఇక చూసినట్లయితే ఈ సమయంలో ఏం జరుగుతుంటుంది అంటే, ఈ చివరి ఆశీర్వాదం ఇచ్చే సమయంలో కొన్ని ప్రకటనలు చదువుతూ ఉంటారు. ఉదాహరణకి దేవాలయంలో వచ్చిన కానుక కావచ్చు, లేదన్నా పెళ్లి సందర్భాలు ఉంటే, ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే అవి చదువుతుంటారు. అవి చదివినప్పుడు ఖాళీగా పూజ అయిపోయింది కదా అని చెప్పేసి కొంతమంది వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంటారు. ఇంకా కాళ్ళు చేతులు సర్దుకుంటూ ఉంటారు, లేచి వెళ్ళిపోదామని ఫోన్లు తీసుకొని చెక్ చేస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, దివ్యబలి పూజ అప్పుడే అయిపోలేదు. ఆ చివరి మాట పలికిన తర్వాత మళ్ళీ ఉపదేశి ఏదో ఒకటి మొదలు పెడతాడు, ప్రార్థనలో లేకపోతే పాటలో. వాటికి ఉండాల్సిన పనేం లేదు. దివ్యబలి పూజ అంతటితో సమాప్తమైపోయింది. గురువు సమాప్తం అయిపోయింది అని చెప్పిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. కావాలి, లేదు నేను ఉండి ప్రేయర్ చేసుకుంటాను అని అంటే మీరు ఉండి ప్రేయర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత దివ్యబలి పూజ అయిపోయిన తర్వాత కూడా కొన్నిసార్లు తెలిసి తెలియక మనం ఏం చేస్తామంటే, మరియ తల్లి గీతాలు, జోజప్ప గారి గీతాలు, లేదా పేతృగారి గీతాలు పాడుతూ ఉంటాం. అది కూడా శ్రీసభ నియమాల ప్రకారం సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకనంటే ఆల్రెడీ యేసుక్రీస్తును మనం స్వీకరించాం. నువ్వు ఏదన్నా చేయాలి, ఏదన్నా ప్రార్థించాలి, ఏదన్నా పాట పాడాలని అనుకుంటే ఒక భజన గీతం పాడాలి. యేసుక్రీస్తు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా ఒక కృతజ్ఞత పాట పాడాలి. పూజానంతర గీతాలు యేసుక్రీస్తు ఏవో ఒకటి పాడాలి. కానీ మరే తల్లి పాట పాడుతున్నామంటే ఏమవుతుందంటే మళ్ళీ చిన్నగా మరే తల్లి దగ్గరికే వెళ్తున్నాం. మరే తల్లి కూడా దాన్ని కోరుకోదు. దివ్యబలి పూజ అర్పించేటప్పుడు చూడండి, దివ్యబలి పూజ జరుగుతున్నంతసేపు, కాణాపల్లె పెండ్లి జరుగుతున్నంతసేపు మరే తల్లి అక్కడే కనిపించింది. వన్స్ ద్రాక్షారసం, ఆయన చెప్పినట్లు చేయుడి అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె అక్కడి నుంచి. ఇంకా మరే తల్లి అక్కడ కనిపించదు. అలాగే ఇదిగో ఆ దివ్యబలి పూజలో యేసుక్రీస్తు చెప్పినట్లు చెయ్యండి అని మనకు చెప్పింది, ఆమె వెళ్ళిపోతుంది అంతే. మళ్ళీ దివ్యబలి పూజ చివరిలో ఆమె గురించి ప్రత్యేకంగా పాట పాడాల్సిన పని లేదు. ఎందుకంటే స్వయాన యేసుక్రీస్తునే మనం స్వీకరించాం కాబట్టి మనం యేసుక్రీస్తును అనుసరిస్తే సరిపోతుంది.
ఇది దివ్యబలి పూజకు సంబంధించినటువంటి ఐదు అంశాలు. ఈ ఐదు అంశాలకు సంబంధించినటువంటి మనం ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నాము, ఎక్కడెక్కడ లోటు చేస్తున్నాము అనేటువంటి అంశం గురించి మాట్లాడాము. ఇందులో మీకు ఏమైనా డౌట్లు ఉంటే రాసుకొని చివరిలో తర్వాత లాస్ట్లో అన్ని ప్రసంగాలు అయిపోయిన తర్వాత మీరు నన్ను అడగొచ్చు. ఇప్పుడు మీకు ఒక 10 నిమిషాల పాటు, 12:15 అయింది, 12:25 కల్లా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మీరు లేటుగా వస్తే మిమ్మల్ని అన్నానికి లేటుగానే వదులుతాను, గుర్తుపెట్టుకోండి. మీ అన్నం టైంలో, మీరు అన్నం తినే టైంలోనే కోత ఉంటుంది తప్ప ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ అంటూ ఏమి ఉండదు. మళ్ళీ మీరు 1:30 అయిపోయింది కాబట్టి 2:30 వరకు అని అట్లేం ఫీల్ కావద్దు. మీరు మీ టైంలోనే నేను టైంని తీసేసుకుంటా, మీరు తినే టైంని నేను తగ్గించేస్తా. కాబట్టి బాగా గుర్తుంచుకోండి, ఒకరోజు ప్రత్యేకించి మీకోసం ఏర్పాటు చేసినటువంటి రోజు ఇది, సొడాలిటీ. ఇప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా ధ్యాన మార్గంలో ఈరోజు దివ్యబలి పూజ జరిగింది, ప్రభువా నేను సమయానికి రాలేకపోయాను, అసలు దివ్యబలి పూజకే రాలేదు, నా పాపాలను నేను సరిగా ఒప్పుకోలేదు, కాబట్టి ఈ క్షణంలో నేను ఒప్పుకుంటున్నాను, బయటికి వెళ్ళి వాటర్ తాగేటువంటి సమయంలో ఎవరితో మాట్లాడకుండా ఈ పాపాలను ఒకరితో ఒకరు దివ్యబలి పూజలో మిస్ అయిన దాన్ని ఇప్పుడు మనం మనసుల్లో ఒప్పుకుంటూ దేవా మమ్మల్ని క్షమించండి, ఇక మీదట రాబోయేటువంటి, రేపే కదా ఆదివారం పెంతకోస్తు మహోత్సవం, అసలే రేపెవరు మిస్ కావద్దు, రేపెవరు అసలు లేటుగా రావద్దు. ఎందుకనంటే రేపు దివ్యబలి పూజలో ఒక ప్రత్యేకమైన అతిథి ఉన్నారు, ఎవరు చెప్పండి? పవిత్రాత్మ దేవుడు. రేపు ఆయన ప్రత్యేక అతిథి, ఎన్ని రోజులు రోజు యేసుక్రీస్తే అక్కడ కూర్చొని ఉన్నాడు, రేపు పవిత్రాత్మ దేవుడు రాబోతున్నాడు. కాబట్టి రేపు అసలు లేటు చేయొద్దు, దాన్ని ప్రతి ఆదివారం కూడా అలవర్చుకొని తొందరగా రావడానికి ప్రయత్నిద్దాం. 7:30 పూజ అంటే 7 గంటలకే వచ్చి కూర్చోండి, ఎవరు ఆపారు? తలుపులేసి తలుపులు తీయం, మీరు 7:30కే రావాలని చెప్తారా? లేదు. కాబట్టి త్వరగా రావడానికి ప్రయత్నించుదాం. ఇప్పుడు కూడా 10 నిమిషాలు బ్రేక్ తీసుకుందాము. సార్ మీరు ఏదైనా చెప్పేది ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ సార్. దయచేసి గమనించండి, 10 అంటే